Yes, yes, aha. Om Shanti 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 Brahmava Idamagra Asit Tadatmaname Vavet Aham Brahmasmiti Tasmat Tatsarvam Bhavat Avet Telusukoneno Emani Aham Brahmasmi Ani Iti అని తస్మాత్ తత్ సర్వం అభవత్ అట్లు తెలుసుకొనుట వలన తత్ అది ఆ తెలుసుకున్నది సర్వము అయినది కాబట్టి ఇక్కడ అవేత జ్ఞానము అహం బ్రహ్మాస్మి జీవ ఈశ్వరుల లేదా జీవ బ్రహ్మల ఐక్యము సర్వాత్మభావము ఫలము అది మోక్షము ఇది వ్యవస్థ అయితే అసలు కర్మవాదులైన కుమారుల భట్టు ఇతరులు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఈ ఉపనిషత్తులను వాళ్ళు అర్థవాదాలుగా దాన్ని కొట్టి పారేశారు. దానికి అర్థం మీరేం పట్టించుకోకుండా అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అని వాటిని సుతరాము త్రోసుకొచ్చినారు. అలాంటిది ఏం లేదు, నేనే బ్రహ్మ, ఇలాంటిది ఏం లేదని. అసలు వాళ్ళు బ్రహ్మనాస్తికాహ, బ్రహ్మంటూ ఎవడు ఉండడు. కుమారుల భట్టు యొక్క సిద్ధాంతంలో ఈశ్వర నిరాకరణం చేస్తారు వాళ్ళు, నిరీశ్వరవాదులు. కర్మయే జగత్ సృష్టికి హేతువు. మళ్ళీ ఇంకా ఈ బ్రహ్మ అని ఒకటి పెట్టారనుకోండి, దేవుడు అని ఒకటి పెట్టారనుకోండి, వీళ్ళు కర్మ చేయడం మానేసి దేవుడు భజన చేస్తూ కూర్చుంటారు, అది కరెక్టే కూడా. నిత్య కర్మానుష్ఠానం మానేస్తారు, భజన చేస్తారు. భజన హరే రామ హరే కృష్ణ అని గెంతులు వేస్తారు, నిత్య కర్మానుష్ఠానం చేయరు. అందుగురించి వాళ్ళు ఏమన్నారంటే అసలు దేవుడు లేడు పోమన్నారు. ఎవడు కుమారుల భట్టాదయ. సరే, ఇంకా ఇతను ప్రభాకర మిశ్రుడు చాలా గొప్ప విద్వాంసుడు, మీమాంసకుడు. ఆయన ఏమన్నాడంటే ఉపాసన అనేది ఒకటి ఉంది అని కుమారుల భట్టు కంటే డివియేట్ అయ్యి కర్మతో పాటుగా ఉపాసనను కూడా ఆయన స్వీకరించినాడు. జ్ఞానాన్ని ఆయన ఒప్పలేదు. జ్ఞానం అంటూ ఏం లేదు. ఏమిటి జ్ఞానం? ఏం ఘట ఏమిటి దాంట్లో ఏముంటుంది? పురుషార్థమేం లేదు జ్ఞానంలో. జ్ఞానం ఉంటుంది ఘటపటాది జ్ఞానంలాగే, ఏవో ఉంటాయి, ఉన్నవేవో తెలుస్తాయి. దానివల్ల పురుషార్థమే ఉండదు, చేయడం వల్లనే పురుషార్థం. కాబట్టి మానసీ క్రియ ఉపాసన, అది మనస్సుతో చేసేటువంటి క్రియది. అలా ఉపాసన అహం బ్రహ్మాస్మి అని ఉపాసన. దాంట్లో సంపద ఉపాసన. సంపద ఉపాసన అంటే అల్పమును అధికముగా భావన చేయుట. దానివలన వీడు సర్వాత్మభావమును పొందును అని ఆయన చెప్పాడు. అయితే దీని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, ఉపాసనలో అల్పమును అధికముగా భావన చేస్తాము అంతే, కొద్దిసేపు భావన చేస్తారు, అల్పము అల్పముగానే మిగిలిపోతుంది, అధికము అధికముగానే ఉంటుంది. అల్పము అధికం ఎందుకు అవుతుంది? నహి అన్యస్య అన్యభావ ఉపపద్యతే, ఇతరము ఇతరముగా అగుట అనేది అంగీకారము కాదు. అంచేత దీన్ని ఉపాసనగా స్వీకరించినట్లయితే అహం బ్రహ్మాస్మితి తత్సర్వభవత్ సర్వముగా అగుట అనే మాటకు విరోధం వస్తుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని ఉపాసనగా స్వీకరించడానికి వీలు లేదు, ఇది జ్ఞానముగానే పరిగణించవలెను అని సిద్ధాంతం. దీని మీద అబ్జెక్షన్ పూర్వపక్షం, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది దీనికి. వచనాత్ సంపత్తేరపి తద్భావాపత్తి స్యాత్ ఇది చేయన్న. మామూలుగా అల్పమును అధికముగా మీరు నేను భావన చేస్తే అల్పము అల్పముగానే ఉండిపోతుంది, అధికము అధికముగానే ఉంటుంది. అల్పము అధికం అయిపోదు, ఒకటి మరొకటి అవ్వదు. కానీ ఎక్కడైతే వేదము అలా విధించినదో, వచనము వేదవచనము అలా విధించినదో, సంపత్తి ఉపాసనని విధించినదో, అక్కడ వేదవచన ప్రామాణ్యాన్యథానుపపత్య. ఒకవేళ వేదవచనము ప్రమాణం కాకుండా పోతుంది, వేదం విధించిన చోట సంపత్తిని విధించిన చోట అన్యస్య అన్యభావ మనం స్వీకరించాల్సి ఉంటుంది. లేకపోతే వేదం చెప్పింది కానీ అలా అవ్వదు అంటే వేద ప్రామాణ్యానికి భంగం కదా. కాబట్టి వేదం చెప్పింది కాబట్టి మామూలప్పుడు ఇతర సందర్భాలలో అన్యస్య అన్యభావ అనేది యథార్థ అవ్వదు, కరెక్టే. కానీ వేదం చెప్పింది కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే ఉపాసన సందర్భంలో వీడు సర్వాత్మభావమును పొందుట మనం స్వీకరిస్తాము. వేదం చెప్పిన తర్వాత ఇంకా దాని మీద అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇన్ని రకాల ఆర్గ్యుమెంట్స్
వద్దు అని పూర్వపక్షం. కాబట్టి వచనాత్ వేదవచనము వలన సంపత్తేరపి సంపదుపాసన వలన కూడా తద్భావాపత్తి, తత్ అంటే బ్రహ్మ అంటే సర్వము, సర్వభావమును పొందుట, బ్రహ్మభావమును పొందుట అవుతుంది అని మేము అంగీకరిస్తాము. అవుతుంది అలాగా అంటే అర్థం ఏంటి, ఇప్పుడు వీడు బ్రహ్మ కాదు, ఇప్పుడు వీడు అల్పుడే, అహం బ్రహ్మాస్మి అని సంపదుపాసనను అనుష్ఠించి వీడు భవిష్యత్తులో బ్రహ్మభావాన్ని పొందుతాడు. అది ఉపాసన యొక్క మహిమ చేత అలా అవుతుంది. ఆ ఉపాసనకు ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదముచే విధింపబడినది గనుక. ఇప్పుడు వీడు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్తున్నాడని ఎలా చెప్పారు, వేద విధానాన్ని బట్టే చెప్పారు కాబట్టి ఇది కూడా అలాగే అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు బ్రహ్మే ఎప్పుడూ బ్రహ్మే తెలుసుకుని బ్రహ్మ బ్రహ్మగా అవుతాడని మాత్రం కాదు అని పూర్వపక్షం సిద్ధాంతం. సంపత్తే ప్రత్యయమాత్రత్వాత్. నువ్వు సంపత్తి అంటే ఏమిటి అసలు, సంపత్తి సంపత్తి అని అది టెక్నికల్ టర్మ్. అల్పమునందు అధికమును ఉపాసనకు సంపత్తి అని పేరు. సంపత్తి అని నువ్వు అంటున్నావు, ఉపాసన అంటావు, సంపత్తి అంటావు, అసలు ఏమిటది, వాట్ ఈజ్ ఇట్? జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏమిటది, ప్రత్యయమాత్రత్వ, అది ఒక మానసికమైన సంకల్పం, భావన. ప్రత్యయము అంటే భావన, అలా భావన చేసుకోవడమే, అంతే కదా సంకల్పము అంటే, ప్రత్యయము అంటే అంతే. కాబట్టి భావన వస్తువును తెలుసుకుందుకు ఉపయోగపడుతుందే తప్ప, మానసికమైన సంకల్పము థాట్ వస్తువును తెలుసుకుందుకు ఉపయోగపడుతుందే తప్ప వస్తువుకు లేని దానిని కల్పించలేదు, దానికి ఆ సామర్థ్యం ఉండదు. ఇప్పుడు నేను ఇలా చూసి అది ఆ రాడ్ ఇనుము బంగారం అయిపోవాలి అని నేను భావన చేశాను అనుకోండి, అది అయిపోతుందా? అవదు. కాదు మా గురువు గారికి అవుతుందా, యువర్ గురు ఈజ్ అ బ్లఫ్ మాస్టర్, అలా అవదు. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దాట్. దాన్ని బంగారంగా మార్చడానికి ఏదైనా ప్రాసెస్ ఉంటే అదేదో ఏడవాలి, కానీ మా ఇలా చూసేస్తే అయిపోతుంది అవదు, అలా తలుచుకుంటే అయిపోతుంది అవదు, ఏమీ అవదు. కాబట్టి యుక్తి విరుద్ధంగా మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి ప్రత్యయం అది, ప్రజ్ఞ ప్రత్యయం ఏం చేస్తుంది, ఒక జ్ఞానము, జ్ఞానం కూడా ప్రత్యయమే. ప్రత్యయము అంటే సంకల్పము లేక జ్ఞానము. ప్రత్యయం ఏం చేస్తుంది, మీకు తెలియని దాన్ని తెలుపుడు చేస్తుంది, ఉన్నదే తెలియదు తెలుస్తుంది, లేదు కానీ జ్ఞానము పుట్టిస్తుంది. రాంగ్. విజ్ఞానస్య చ మిథ్యాజ్ఞాన నివర్తకత్వ వ్యతిరేకేణ అకారకత్వం ఇత్యవోచామా. చూడండి, విజ్ఞానం అనేది ఎప్పుడూ కూడా ప్రత్యయమన్నా విజ్ఞానమన్నా ఒకటే, ఆ మానసికమైన చలనము. అలా భావన చేస్తారు, అలా అదొక భావన, అహం బ్రహ్మ అని ఒక భావన. ఆ భావన ఏం చేస్తుందంటే తనకు తనయందు తనకు గల మిథ్యాజ్ఞానం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పోగొడుతుంది తప్ప లేని బ్రహ్మత్వాన్ని క్రియేట్ చేయలేదు. అకారకత్వం, అది కారకత్వం ఉండదు. కారకత్వం అంటే క్రియాజనకత్వం, అది అక్కడ లేని దాన్ని పుట్టించలేదు. కాబట్టి అలాగ భావన చేసినట్లయితే ఆ భావన నుండి వస్తువు పుట్టేస్తుంది అనే మాట లేదు. విజ్ఞానము, విజ్ఞానం ఏం చేస్తుందంటే అయ్యా నీవు పూర్ణుడవు, నేను అల్పుడునని నువ్వు భ్రమపడుతున్నావు, నీవు పూర్ణుడవు అని శృతి బోధించినప్పుడు వీడి యథార్థ స్వరూపము పూర్ణమే అయి ఉన్న పక్షంలో వీడి అజ్ఞాన భావన నేను అల్పుడను అనేది, దానిని ఆ జ్ఞానము పోగొట్టి వీడి పూర్ణత్వాన్ని వీడికి కనపడేట్లా చేస్తుంది. అంతే తప్ప వీడిలో లేని పూర్ణత్వాన్ని భావన క్రియేట్ చేయలేదు. ఇప్పుడు రజ్జు సర్పభ్రాంతి పోవడంలో ఆ జ్ఞానము అయం ఇయం రజ్జు న సర్ప అనే జ్ఞానము అది అక్కడ ఉన్న పావుని పోగొట్టదు. అజ్ఞానం చేత కల్పితమైన పామును మాత్రమే పోగొడుతుంది. ఉన్న పామును ఎలా పోగొడుతుంది, నిజంగా పాము ఉంటే యు హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. నిజంగా పాము ఉంటే సమస్య కాదు, ఏం చేస్తారు, తలుపు వేసేసి ఉన్న పాముని కుట్టి చంపడం చేత నేను వాడిని ఒకడిని పిలుస్తారు, కొంచెం చలాకీ అయిన వాడిని, లేకపోతే స్నేక్ చార్మర్కి ఫోన్ చేస్తారు,
వాడు వచ్చి ఆ పావును పట్టుకుతాడు. దాంట్లో సమస్య ఉంటుంది, సమ్ న్యూసెన్స్ ఉంటుంది. ఇప్పుడు వర్షం కురిసింది అనుకోండి, సరే సమ్ ప్రాబ్లమ్ వేస్తే వీ విల్ ఫేస్ ఇట్ అండ్ కొంచెం లేటుగా ఇంటికి వెళ్తాం, అలాగే ఉంటుంది. ఉన్న పాము సమస్య కాదు, లేని పామే సమస్య. లేని పాము వీడికి భయహేతు అవుతుంది. లోకంలో జనాలను చూడండి, వీళ్ళు ఎప్పుడూ పాముతోటే సతమతం అవుతూ ఉంటారు. మీరు చూడండి జనాలను, ఎప్పుడూ పామే, సర్వత్రా పామే, పాము భయంతో ఉంటారు. ఎంతమంది పేర్లలో నాగా అని ఉంటుంది, పని అని ఉంటుంది. ఆ పేర్లవన్నీ, ఆ పని నాగా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పెద్దవాళ్ళకి ఉండే పాము భయం ఈ పిల్లాడి పేర్లో ప్రతిఫలిస్తుంది. పాపం చిన్నపిల్లాడు కాదనలేడు, వాడికి తెలియదు. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత చూసుకుంటే నాగా అని ఉంటుంది. ఏమిట్రై నాగా అంటే ఏదో ఉంది, మరి ఇంకేం చేస్తాడు? ఎందుకు నాగా ఎందుకు అవసరం వచ్చిందంటే, ఆ మా అమ్మగారికి నాగా అంటే భయం, అందుకోసం పెట్టింది ఆవిడ. ఇది ఆల్ దిస్ సేవకంలో ఎగ్జాక్ట్. ఆ భయాన్ని జ్ఞానం పోగొడుతుంది అంతే తప్ప. కాబట్టి ఉన్న పాము ఎక్కడ? జ్ఞానము. జ్ఞానమునకు మిథ్యా తప్పుడు అభిప్రాయాన్ని తొలగించే సామర్థ్యం మాత్రమే ఉంటుంది అంతే తప్ప, లేని దానిని సృష్టించేటువంటి శక్తి దానికి ఉండదు. నచవచనం వస్తునః సామర్థ్యజనకం. ఇప్పుడు ఇక్కడ రాయి పెడతాను, అది ఏమి ప్రకాశించుట లేదు. నేను అంటాను ఓం అబ్రకదబ్రా అంటాను, ఆ రాయి ప్రకాశిస్తుంది. ఎలా, ఎందుకు ప్రకాశిస్తుంది అంటే, దానికి ప్రకాశించే శక్తి లేకున్నా నా వచనాన్ని బట్టి అది ప్రకాశ. కమాన్, యు ఆర్ బ్లఫింగ్. అలాగేమీ ఉండదు, నో సచ్ థింగ్. వస్తువునకు లేని సామర్థ్యాన్ని వచనము సృష్టించలేదు, ఉన్న సామర్థ్యాన్ని ప్రకటించగలదు. ఏమో ఈ రాయి మట్టితో అలా కవర్ అయిపోయి ఉంది, మీరు జాగ్రత్తగా దాన్ని కనుక కట్ చేసినట్లయితే దాని లోపల వజ్రం ప్రకాశిస్తోంది అని చెప్పారనుకోండి, మనం ఏదో పిచ్చి రాయి అనుకున్నాము, అప్పుడు జాగ్రత్తగా దాన్ని కట్ చేసి చూస్తే లక్షల ఖరీదైన వజ్రం వస్తుంది. సో ఆ విధంగా వచనము ఉన్న మహిమను మీకు చూపించగలుగుతుంది తప్ప లేని సామర్థ్యాన్ని సృష్టించలేదు. వీడు బ్రహ్మ కాదండి, బ్రహ్మ కాదు, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ప్రత్యయం చేస్తాడు, దానివల్ల బ్రహ్మ అయిపోతాడు. ఎందువల్ల వేదం చెప్పింది కనుక, అంటే వేదవచనానికి అటువంటి లేని దారిని సృష్టించే సామర్థ్యము గలదు. మీరు యు ఆర్ టాకింగ్ సమ్ సెంటిమెంటల్ థింగ్, థింగ్స్ వోంట్ వర్క్ లైక్ దాట్, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. కుర్చీలో కూర్చోవచ్చు మీరు, ఉంది, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. వచనమునకు లేని వస్తువును సృష్టించే సామర్థ్యం లేదు వేదవచనమునకు కూడా. అక్కడ వేదవచనం మాటే మనం మాట్లాడేది. జ్ఞాపకం హి శాస్త్రం నకారకం ఇతి స్థితి. ఈ వాక్యం తరచుగా పెద్దలు కోట్ చేస్తూ ఉంటారు. వాక్యము వేదవాక్యం కానీ పెద్దలు పలికే వాక్యం కానీ ఉన్న స్థితిని గుర్తు చేస్తుంది, తెలుపుడు చేస్తుంది. జ్ఞాపకం అంటే తెలుపుడు చేసేది అంతే తప్ప కారకము కాదు. ఉన్న స్థితిని తెలుపుడు చేస్తుంది తప్ప లేని పరిస్థితిని కల్పించలేదు, లేని పరిస్థితిని సృష్టించలేదు. ఇప్పుడు మీకు భయం ఉన్నదనుకోండి, ఆ భయమునకు హేతువు యథార్థం అనుకోండి, అప్పుడు ఎవడో వచ్చి భయం లేదు అని చెప్పాడు కాబట్టి ఆయన చెప్పినవాడు గురువు కాబట్టి భయం పోతుందంటే పోదు. మీకు భయం ఉన్నది, ఆ భయమునకు హేతువు అజ్ఞానము, తెలియకపోవడము, అప్పుడు ఎవడో మహాత్ముడు వచ్చి నువ్వు అజ్ఞానం వల్ల భయపడుతున్నావు అని చెప్పాడు, మీరు తెలుసుకున్నారు, భయం పోతుంది. వచనము జ్ఞాపకమేవ నతు కారకం. వచనం తెలుపుడు చేసేదే తప్ప తయారు చేసి ఇచ్చేది మాత్రం కాదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని వేదం చెప్పింది కాబట్టి వీడు బ్రహ్మ అయిపోడు. వీడు ఒరిజినల్గా బ్రహ్మయా కాదో చూసుకో. ఒరిజినల్గా బ్రహ్మ కాకుంటే 100 వేదాలు చెప్పినా వీడు ఏమే ఓడలాగే ఉంటాడు. ఒరిజినల్గా బ్రహ్మ అయితే వేదం చెప్పగానే వీడు తెలుసుకుంటే బ్రహ్మత్వం ప్రకటమైపోతుంది. వచనమునకు అంతమాత్రమే సామర్థ్యము కలదు. స ఏష ఇహ ప్రవిష్ట ఇత్యాది వాక్యేషు చ పరస్యైవ ప్రవేశ ఇతి స్థితం. మనం ప్రవేశశ్రుతులను అనేకము చూసి ఉన్నాము. ఈ ప్రవేశశ్రుతులు మన యొక్క బ్రహ్మత్వమును ఉపనిషత్తులు చెప్పే ఒక అందమైన పద్ధతి, చాలా అందంగా చెప్పడం.
సో ఆ ఇంట్లో ఎవరున్నారు? రాజుగారు ఉన్నారు. అదేమిటి, రాజుగారు ఎలా ఉన్నారు ఆ ఇంట్లోనూ? అంటే ఇప్పుడే అరగంట క్రితమే ఆయన లోపల ప్రవేశించారు. ఎవరు ప్రవేశిస్తే వారే ఉంటారు. రాజుగారు ప్రవేశిస్తే సైనికుడు ఉంటాడు అక్కడ? రాజుగారు ప్రవేశిస్తే రాజుగారు ఉంటారు. అలాగే ఈ బ్రహ్మాండ శరీరమును సృష్టించి దాని యందు పరమాత్మ ప్రవేశించినాడు. కానీ మీకు హిరణ్య గర్భుడుగా గోచరిస్తాడు, కానీ ప్రవేశించింది మనకు పరమాత్మయే. కాబట్టి హిరణ్య గర్భుడు అని మీరు అనుకుంటున్నది ఎవరు? పరమాత్మయే. అలాగే ఒక మానవ దేహాన్ని సృష్టించి దానిలో పరమాత్మ ప్రవేశించినాడు. అంటే ఇప్పుడు మానవ దేహంలో ఉన్నది ఎవరంటారు? పరమాత్మయే. కాదండి నేనంటాడు వీడు. అవును నువ్వే, కానీ ఆ నేను ఆ పరమాత్మ కంటే భిన్నము కాదు అని తెలుసుకో. కాదు నేను తెలుసుకోను, నేనే పరమాత్మ పరమాత్మే అంటే దాన్ని మూఢత్వము అంటారు. కాబట్టి ఉన్న స్థితిని ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తోంది? నీ స్వరూపము దైవత్వము అని చెప్తోంది. ఉపనిషత్తులు అన్నీ అలా చెప్తున్నాయి, మహాత్ములందరూ కూడా అలా చెప్తున్నారు, నీ స్వరూపము దైవత్వము అని చెప్తున్నాయి. చెప్తుంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే మనం ముందుకు వెళ్తాం, మనలో ఉండే దైవత్వం ప్రకటమవుతుంది. అది చేయకుండా ఒక కొంకి పూర్వపక్షం ఒకటి లేవనెత్తి జీవుడు దేవుడు ఒకటే ఎలా అవుతాడు? ఒకటవ్వడు. ఒకటైతే వీడి కర్మల్ని చేయటం ఎందుకు? వీడి బెంగ పెట్టుకుని దుఃఖాన్ని అనుభవించ ఎవడో అనుభవించమన్నాడు వీడిని? మనం అనుభవించమని చెప్పేమంటే వీడి సుఖ దుఃఖాలను ఎందుకు అనుభవిస్తాం? అనుభవించడం మానేయచ్చు, అదే ఆ పాయింటే అది కదా. కాబట్టి ఈ రకంగా అయోగ్యములైన పూర్వపక్షములు లేవనెత్తి ఏవో పురాణ గాథలను అడ్డుగా పెట్టుకుని ఈయన ఇలా చెప్పాడు, అవాడు ఆ పూజ అక్కడ చేశాడు, వీడు ఇది ఇలా చేశాడు, అది ఇలా చేశాడు అని చెప్పేసి ఓ నాలుగైదు టెంపుల్స్ని ఇన్స్టిట్యూషన్స్ని బలంగా పెట్టుకుని మీరు దైవం కాదు. కాదు శృతి చెప్తోంది రా నీ స్వరూపం కాదు, ఎందుకని ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి. ఈ రకంగా ఈ వాదాలు గత 1000 సంవత్సరాలలో బొమ్మజముడు కంపల్లాగా పైకొచ్చి ఏవేవో పరిస్థితిని అంతని కూడా తగలబెట్టి వదిలిపెట్టారు. బుద్ధుడు చెప్పాడు నీ స్వరూపములో ఆ దైవము గలదు, దేవుడు దేవుడు అంటుంటే ఆ దేవుడు నీ స్వరూపమునందు గలడు. శృతి చెప్పింది, శంకరులు చెప్పారు. వీళ్ళు శంకరాచార్యులు విగ్రహాలు పెట్టి అభిషేకం చేస్తున్నారు వీళ్ళు. అరే నీ స్వరూపం దైవం రాని శ్రీకృష్ణుడు 16వ అధ్యాయంలో చెప్పాడు, ఇది దైవీ సంపద, ఇది ఆసురీ సంపద, ఈ ఆసురీ సంపదని దూరం పెట్టు, ఈ దైవీ సంపదని అలవరుచుకో, ఆ దైవం నువ్వే అవుతావు అని స్పష్టంగా చెప్తుంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అడ్డగోలు పూర్వపక్షాలు లేవనెత్తి అడ్డుపడితే దానికి ఎవడేం చేస్తాడు? వచనము ఉన్న విషయాన్ని చెప్తుందంతే, అంతకంటే చేసేదేమీ ఉండదు. సో ప్రవేశ శృతుల యొక్క పరమసిద్ధాంతం ఏంటంటే మీకు జీవుడుగా అనుభవానికి వస్తున్న ఎంటిటీ ఒకటి ఏదైతే గలదో అది మీరు శోధన చేస్తే, దాన్ని కొంచెం శోధన చేయాలి, శోధన చేస్తే అది బ్రహ్మయే. అది అనే ఓ గ్రామంలో ఓ పాడుబడిన దేవాలయం ఉండే, ఓ మహాత్ముడు వచ్చాడు ఆ ఊరు. వచ్చి ఆ పాడుపడిన దేవాలయంలో కొంచెం అనుకూలంగా ఉన్న చోట తుడుచుకొని కూర్చున్నాడు. ఎవరో మహాత్ముడు దేవాలయంలో పాడుపడ్డ అది ఎవరో గ్రామస్తులు పట్టించుకోరు, పాడుపడ్డ దేవాలయం తోలికి వెళ్ళరు, అక్కడ దేవుడు ఉంటే పరిగెడతారు తప్ప ఈ పాడుపడ్డ దేవాలయంలో పాములు ఉంటాయి, గబ్బిలాలు ఉంటాయి, పైగా దెయ్యాలు ఉంటాయి, అక్కడికి మనం ఎందుకు దూరంగా ఉంటారు. సో ఈయన వచ్చి కూర్చుంటే ఎవరికో సూచన అనిపించింది. సరే కొంతమంది ఉంటారు ఆయన కూర్చున్నప్పుడు ఆయన్ని దర్శించొద్దా అయినా మన నాలుగు మంచి మాటలు చెప్తే వినొచ్చు అని ఎవరో చేరారు. ఆ రకంగా మొత్తం గ్రామస్తులు అందరూ చేరారు. వాళ్ళు అన్నారు, మహాత్మా మీరు ఇలాగే వచ్చారు కాబట్టి మా గ్రామానికి మీరు ఇక్కడే ఉండి ఈ జీర్ణాలయమును పునరుద్ధరించడానికి మీరు నాయకత్వం వహించండి, మేము శ్రమదానం చేస్తాం, ధనం కూడా మేము చందాలు వేసుకుని ఇస్తాము. అంటే దాన్ని ఏముంది, మీరు అందరూ చేసుకుంటారంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చేసేది ఏమీ లేదు, అక్కడ చేసేదో ఇక్కడ చేయొచ్చు, సరే కానివ్వండి అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళందరూ క్లీనింగ్ మొదలుపెట్టారు. గర్భగృహంలో ఈ పక్షులు కొన్ని దశాబ్దాలు వేసిన రెట్టలన్నీ కూడా అలాగా గట్టిపడిపోయి అవన్నీ కూడా ఒక శిలారూపంగా పేరుకుపోయి ఉన్నాయి.
ఆ గర్భగృహాన్ని గుణపాలు పెట్టి అదంతా తవ్వి సాఫీ చేయటం అనే ప్రాసెస్ మొదలైంది. ఈ లోపల ఒకళ్ళు లేచి నేను వెంటనే కాశీ బయలుదేరుతున్నాను అన్నాడు. ఏమైందిరా నీకేమైందిరా అంటే లింగం స్ఫటిక లింగం పట్టుకొస్తాను మనం ఇక్కడ ప్రతిష్ఠించడానికి. అంటే ఆ మహాత్ముడు చెప్పాడు చాలా బుద్ధిమంతుడు వల్ల కూర్చో కాశీ లింగం అక్కర్లేదు, లింగం లేకుండా శివాలయం ఎలా ఉంటుంది, నువ్వు నోరు మూసి కూర్చో లింగం అవసరం లేదు. ఓకే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మీరు జాగ్రత్తగా ఆ పక్షులు వేసినటువంటి ఆ రెట్టెల్ని వాటిని మీరు జాగ్రత్తగా పార్లతోటి వాటితోటి తీయండి, అడుగున ఏదైనా ఉన్నట్లయితే దాన్ని చెడగొట్టే విధంగా మాత్రం కాదు అని ఆయన చెప్తే వీళ్ళు జాగ్రత్తగా తీస్తే అక్కడ ఉంది లింగం. ఇవన్నీ తీసేసి కాబట్టి అది ఆల్రెడీ ఆలయం. వీళ్ళు కొత్తగా కాశీ నుంచి లింగం పట్టు ఈ కొంతమందికి కాశీ వెళ్ళి లింగం పట్టుకొచ్చేద్దామని హడావిడి. ఇక్కడ ఏమని చెప్తాడు, కాశీ నుంచి పట్టుకొచ్చానని చెప్తాడు, దాన్ని జాగ్రత్తగా సంచిలో పెట్టు పట్టుకొచ్చి. కాశీలో ఎక్కడ కొంటాడు, ఆ ఫుట్పాత్ మీద కొంటాడు అంతే కదా, ఫుట్పాత్ మీదే ఉంటాయి, ఇంకెక్కడ ఉంటాయి, ఫుట్పాత్ మీద అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ కొంటాడు. ఇంక అంతకంటే ఏమి, కానీ ఇక్కడికి వచ్చి నేను ఫుట్పాత్ మీద కొనాలని చెప్పడం, కాశీ నుంచి పట్టుకొచ్చాను అంటాడు. దానికి ఆ సెంటిమెంట్ ఏదో పెడతాడు. అలా నేను చూశాను కాబట్టి చెప్తున్నా. కాబట్టి మీరు దేవుణ్ణి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టక్కలా. ఈ జీర్ణ దేవాలయం ఇది జీర్ణం అవుతూనే ఉందిగా, కాబట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉన్నాడు, అజ్ఞానం చేత కప్పివేయబడి ఉన్నాడు. ఆ అజ్ఞానాన్ని నివారణ చేస్తే పని అయిపోయా, అది సంగతి. కాబట్టి ప్రవేశించి అంతకుముందే ప్రవేశించాడు, ఇప్పుడు నువ్వు కొత్తగా కాశీ నుంచి పట్టుకొచ్చి అక్కడ పెట్టి ప్రతిష్ట చేసి ఏం చేయనక్కర్లా, అంతకుముందే ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశించి ఉన్నాడంటే ఇప్పుడు లోపల ఉన్నది దేవుడనే తెలుస్తుంది. కాబట్టి శృతి అహం బ్రహ్మాస్మి అని చెప్పిందంటే చాలా బాగా చెప్పినట్లే అవుతోంది. తస్మాత్ బ్రహ్మేతి న బ్రహ్మభావి పురుష కల్పన సాధ్వీ. కాబట్టి అహం బ్రహ్మాస్మిలో ఉండేటువంటి ఆ మహావాక్యంలో ఉండే బ్రహ్మశబ్దానికి ప్రస్తుతం బ్రహ్మ కాదు వీడు, ప్రస్తుతానికి వీడు సంసారియే, వీడి ఉపాసన చేసేస్తే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. కాబట్టి బ్రహ్మశబ్దానికి అర్థం ఏం చెప్తారు, బ్రహ్మభావి పురుష, భవిష్యత్తులో బ్రహ్మ కాబోయే పురుషుడు అని అర్థం చెప్తాడు. ఒక అతను నన్ను చూడడానికి వచ్చాడు, యంగ్ మ్యాన్. యంగ్ మే పీపుల్ వస్తే సంతోషం, వాళ్ళకి ఏదైనా మనం సర్వీస్ చేయొచ్చు, మన దగ్గర ఉండే వస్తువు ఏదైనా వాడికి ఉపయోగించుకుంటాడంటే ఇవ్వచ్చు, 10 రూపాయలు కావాలంటే కూడా ఇవ్వచ్చు. ఏం చేస్తున్నావు అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. అంటే నేను నన్ను చూడు టైప్ నేర్చుకుంటున్నాను, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను అనేవి దే ఆర్ నాట్ ఫుల్ టైం జాబ్స్, వేరే ఫుల్ టైం జాబ్ ఒకటి ఉంటుంది చేసుకుంటూ ఇచ్చేస్తారు అంతే తప్ప వీటినే ఫుల్ టైం జాబ్గా ఎవడూ చేయడు. నువ్వు ఏం చేస్తున్నావని నేను అడుగుతున్నా అంటే నేను అదే చేస్తున్నాను అని అన్నాడు. అంటే వీడు పొద్దు నుంచి సాయంకాలం దాకా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటావా, అవును. బీటెక్ పాస్ అలా చేస్తావా, అవును. ఉద్యోగం చేరవా, చేరను. ఎందుకని, ఉద్యోగంలో చేరితే ఈ ప్రిపరేషన్ ఫుల్ టైం ఉండదు. అప్పుడు నేను అన్నాను, ఒకవేళ ఈ ప్రిపరేషన్లో నువ్వు నెగ్గకపోతే అప్పుడేమవుతుంది అంటే నెగ్గకపోవడం అనేది ఉండదు అని ఏదో ఒక భ్రమ. అతను నెగ్గలేదు ఎందుకే, తర్వాత ఉద్యోగం దొరకలేదు. ఈ లోపల అతను చదివిన ఇంజనీరింగ్ సబ్జెక్టు అబ్సొల్యూట్ అయిపోయింది. అతను వర్డ్ 97 చదివాడు, ఇప్పుడు వర్డ్ 97 వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా వాళ్ళకు కూడా తెలియదు, ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళకు కూడా తెలియదు. ఎంఎస్ డాస్ ఎవరికి తెలుసు, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు ప్రపంచంలో. అలా తయారైంది వాడి నాలెడ్జ్. సో కాబట్టి వాడిని వాడు ఇప్పుడు ఏం, వాడు ఏమనుకుంటాడు, నేను కాబోయే కలెక్టర్ అని అనుకుంటాడు. కాబోయే కలెక్టర్ వేరు, కలెక్టర్ వేరు. ఇది ఈ అహం బ్రహ్మాస్మి అలాంటిది కాదు. సరిపడిందండి, ఇది ఇప్పటికే వీడు బ్రహ్మ తప్ప కాబోయే కలెక్టర్ కాదు, ఇప్పటికే వీడు బ్రహ్మ, అది సంగతి. కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మభావి పురుషుడు అని మీరు అర్థమును కల్పించి చెప్పుట తప్పు, నా సాధ్వీ. అది బాగులేదు, సాధ అంటే బాగుండడం బాగులేదు. ఓ మహాత్ముడు నాతో అన్నారు, స్వామీజీ వీళ్ళు భగవంతుణ్ణి బయట దేవాలయమును మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినండి, మరి అయితే మరోలాగా
మొదలుపెట్టాను కాబట్టి చెప్పేస్తాను, మీరు ఓపెన్ మైండ్తో వినండి. దేవాలయంలో ఉన్నాడు ఏదో చెన్నకేశవ స్వామి, పార్థసారథి స్వామి, రంగనాథ స్వామి ఇక్కడ ఉన్నాడు, రంగనాథ స్వామి ఇక్కడ ఉన్నాడు చెన్న అని ఎలా మొదలుపెట్టి మీరు దేవుణ్ణి మీకంటే బయట బాహ్యమునందు ఉన్నట్లుగా ఒక నామరూపాలతోటి మీరు ఆరాధిస్తే, ఆ సందర్భ భేదబుద్ధితో ఆరాధించినప్పుడు మీ మనస్సు నామరూపములకు పట్టుకుంటుంది, పట్టుకుని బహిర్ముఖమవుతుంది. ఒకసారి నామరూపాత్మకంగా తయారయ్యి బహిర్ముఖమైన మనస్సు ఒక నామరూపం నుంచి ఇంకో నామరూపానికి పరుగులు తీస్తూ ఉంటుంది. రంగనాథస్వామి ఆరాధన పూర్తయింది, మళ్ళీ నెలలో నేను చెన్నకేశవ స్వామిని పూజిస్తాను, ఆ పై నెలలో బిల్వ మంగళ స్వామిని పూజిస్తాను అని ఈ విధంగా వీడు ఈ సమాస పదాలతో కూడిన నామధేయాల వెంట పరుగులు తీస్తూ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటాడు, బహిర్ముఖుడైపోతాడు. అది కాదు పద్ధతి. మీరు ఈశ్వరుణ్ణి వెతికి పద్ధతి అది కాదు. మీరు ఈశ్వరుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా వెతుక్కోండి అని ఓ మహాత్ముడు చెప్పాడు, స్వామి రామదాస్ అని ఒక మహాత్ముడు. కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మభావి పురుష అనే ఒక కల్పనని పెట్టి ప్రస్తుతానికి నువ్వు వింటే దేవుడు బయట నీకంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పేటువంటి మాటలు అవి బాగులేవు. న సాధ్వి ఇష్టార్థ బాధనాచ. పైగా మీరు ఆ మార్గాన్ని అవలంబిస్తే, అంటే ఇప్పుడు బ్రహ్మ కాదు ఇప్పుడు జీవుడే, జీవేశ్వరులకు భేదమే అనే మార్గాన్ని అవలంబిస్తే పోనీ మీరు కోరుకున్న ఫలితం మీకు సిద్ధిస్తుందని అనుకుంటున్నారా? ఏమీ సిద్ధించదు, ఏమీ సిద్ధించదు. ఇప్పుడు దేవతలను కామనలతో పూజిస్తే బహుముఖంగా అనేక దేవతలను అనేక కామనలతో వేరువేరు దేవతలను పూజిస్తే కామనలన్నీ తీరిపోతే అప్పుడు నాలాంటి పొట్టుగాడు వచ్చి మీరు నిష్కామంగా పూజ చేయండి అని చెప్పడం అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఇష్టార్థం సిద్ధిస్తోంది కదా. నేనంటాను నీ కామనలన్నీ తీరి వెళ్ళగా కాదు, నువ్వు దేవతా పూజ చేసేసినంత మాత్రాన దేవత వచ్చేసి నీ ఒళ్ళో పోసేయదు నీ కోరికల్ని. ఎందుకంటే దేవతా భక్తులకు కూడా విపత్తులు కనపడుతున్నాయి సర్వత్రా. పైగా ఈ దేవతలని బాగా ఎక్కువగా ఆరాధించిన వాళ్ళ కొంపల్లోనే అన్ని ఛిద్రాలు వాళ్ళ కొంపలోనే ఉన్నాయి. పైగా అదో సమస్య. పొద్దున్న నుంచి పొద్దున్న లేచింది మొదలుకొని దేవతార్చనను మొదలుపెట్టి ఆరింటికి స్నానం చేసి దేవతార్చన చేసి 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 ఎనిమిదైనా దేవతార్చన, తొమ్మిదైనా దేవతార్చన, ఇంట్లో వాళ్ళకి తిండి తినివ్వకుండగా తను తినకుండగా కొంపలో ఎవళ్ళకి విశ్రాంతి లేకుండా చేసి ఫ్రీడమ్ లేకుండా చేసి చేస్తూ ఉంటారు ఈ ఆర్థడాక్స్ పీపుల్. వాళ్ళకున్నన్ని సమస్యలు వాళ్ళకున్నన్ని గృహఛిద్రాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆయన శివుడు తల మీద పోసిన నీళ్లు ఆరకుండా పోస్తూనే ఉంటాడు నమ్మకం నమ్మకంతో. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వెళ్తే అక్కడ గడపకి గుర్రపు నాడ మేకులతో కొట్టుంది. ఏమిటండి గడపకి గుర్రపు నాడ, నాకు తెలియలేదు ఇది ఎలా కొట్టారు ఏమిటని అడిగితే భూతప్రయోగం చేయాల్సి వచ్చిందండి అని చెప్పాడు. ఏమిటండి భూతప్రయోగం ఏమిటండి అంటే అమ్మాయికి భూతం పట్టింది. అయ్యయ్యో భూతం పట్టిందా, నీకు పట్టింది భూతం, నీకు అజ్ఞానం అనే భూతం పట్టింది. అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి, ఆమె సైకలాజికల్గా డిస్టర్బ్ అయింది, దానికి ఏవో కాజెస్ ఉంటాయి, భర్త ఏదో కొంచెం అబ్యూస్ చేశాడు ఆమెని, అంచేత ఆమె డిస్టర్బ్ అయింది. కొంచెం భర్తతో మాట్లాడి పెద్దవాళ్ళతో చెప్పించడము, ఆమెను కొంచెం కాపాడడము, ఒక సైకయాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవడం చేయాల్సింది పోయి నిత్యం నమ్మకం చెప్పి నువ్వు అభిషేకం చేస్తావు కదా విడిచిపెట్టకుండా చేస్తాడు ప్రతి నిత్యమును. నమ్మకం అభిషేకం చేసి కొంపలో భూతం ప్రవేశించిందని అనడానికి నీకు అసలు మనసు ఎలా ఒప్పిందా? నీకు పట్టింది భూతం, అమ్మాయికి పట్టలేదు, నీకైతే ఖాయంగా పట్టింది, అజ్ఞానం అనే భూతం నీకు పట్టింది. ఆ గుర్రపు నాడాన్ని తీసి అవతల పారేసి మీ అమ్మాయిని రాజమండ్రిలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు చేస్తున్న అభిషేకాన్ని సౌమ్యంగా కొనసాగించు, సరిపడుతుంది, దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. సమస్యలు వెంటనే ఏం పరిష్కారం అవ్వవు, నేను చెప్పిన దానికి పరిష్కారం అవ్వవు, నువ్వు చేసిన దానికి పరిష్కారం అవ్వవు. నేను చెప్పిన దాంట్లో ఫ్రీడమ్ ఉంది, నువ్వు చేసే దాంట్లో సమస్యని జటిలం చేసుకోవటం అనే అజ్ఞానము మూర్ఖత్వం ఉన్నది తెలుసుకో అని చెప్పాను నేను. కాబట్టి ఇష్టార్థ బాధనాచ్య, ఇప్పుడు నేను చెప్పిన మార్గం నువ్వు పాటించకపోతే నువ్వు నీ కోరిక తీరిందనుకుంటున్నావా? లేదు పోనీ సరే, జీవుడు వేరు బ్రహ్మ వేరు, నీ కోరిక ఏమిటి చెప్పు?
పూర్ణత్వము నాకు ఆనందము. అది తీరిపోతుందా? భేదబుద్ధితో తీరిందా? ఇప్పటికి తీరిందా? కాబట్టి ఇష్టార్థము నీ మార్గంలో కూడా సిద్ధించేది కాదు. ఏ ఏ ఏ శంకతో నీవు ఏకత్వాన్ని వ్యతిరేకిస్తున్నావో ఆ శంక నీ మార్గంలో కూడా ఉండనే ఉంటుంది. చూద్దాం, అది సంగ్రహవాక్యం, దానికి వివరణ. సైంధవఘనవత్ అనంతరం అబాహ్యం ఏకరసం బ్రహ్మ ఇది విజ్ఞానం. ఒక జ్ఞానము గలదు, ఒక అద్భుతమైన అనుభవము, అనుభవ జ్ఞానము, తెలియట. ఏమిటది? సర్వజగత్కారణమైనటువంటి ఆ సత్యతత్వము, దానికి బ్రహ్మ అని పేరు. అది ఏకరసం, దాంట్లో అనేక విశేషాలు ఏమీ ఉండవు. ఇప్పుడు కొబ్బరికాయ, మామిడికాయ, పచ్చళ్ళ, కొంత కారం, కొంత పులుపు, కొంత ఉప్పు, కొంత కొబ్బరికాయ, కొంత మామిడికాయ, అలాగ ఉండదు. ఏకరసం. ఓకే, సో బ్రహ్మ అంటే అద్వయము, దాంట్లో ఇన్ని అంశాలు ఉండవు. ఏకరసం అంటే సచ్చిద్ ఆనందము. అది ఏ సత్తు, అది ఏ చిత్తు, అది ఏ ఆనందము. ఏది ఆనందమో అది ఏ సత్తు, ఏది సతుయో అదే చిత్తు, ఏది చిత్తుయో అదే ఆనందము. అది వన్ థింగ్. ఎలాంటిది? ఎలాంటి హోమోజీనియస్ అంటారు. హోమోజీనియస్, హెటిరోజీనియస్ కాదు, హోమోజీనియస్. మోనోలిథిక్ అని అంటారు. బండరాయి ఎలా అయితే ఒకే రాయియో, అదేవిధంగా ఒకే సచ్చిదానంద బ్రహ్మ. సైంధవ ఘనవత్ అనంతరం. ఉప్పు, ఉప్పు గడ్డ తీసుకుంటే పైన ఉప్పు, మధ్యలో ఉప్పు, అడుగున ఉప్పు, కుడివైపు ఉప్పు, ఎడమవైపు ఉప్పు, అంతా ఉప్పే. మధ్యలో ఉప్పు కానిది ఉంటుందా? ఉండదు. అలాగే బ్రహ్మ అంతా బ్రహ్మయే, అబ్రహ్మ అంటూ ఏమీ ఉండదు. బ్రహ్మ కొంత ఉండి కొంత అబ్రహ్మ వచ్చిందనుకోండి, ద్వైతం వచ్చేస్తుంది. ఇంతవరకు బ్రహ్మ, ఈ పైన జీవుడు అన్నారనుకోండి, అంతరం వచ్చేసింది, తేడా వచ్చేసింది, అదే ద్వైతం. జీవుడు అంటూ ఇంకా వేరే ఏం లేదు, అంతా బ్రహ్మయే. వీడు ఏమని చెప్తాడు, హృదయంలో దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, కొంత దేవుడు కొంత జీవుడు, మళ్ళీ ఇంతవరకు జీవుడు, ఈ పైన దేవుడు, అలాగేమీ లేదు. అబాహ్యం, దీనికి లోపల బయట ఏమీ లేదు. దేవుడు బయట ఉన్నాడు, జీవుడు లోపల ఉన్నాడు, జీవుడు దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అవన్నీ నీ కల్పనలు. బాహ్యము ఆంతరము లోపల బయట అనేది ఏ లేదు అని అని విజ్ఞానం అని సర్వము బ్రహ్మయే అని విజ్ఞానము. ఈ విజ్ఞానం ఎక్కడుంది? సర్వస్యాముపనిషది ప్రతిపిపాదయిషిత అర్థ. ఉపనిషత్తులోకి వస్తే అక్కడ ప్రతిపాదించే అర్థం ఇదే. అప్పుడు అందరూ అలా అంగీకరించారు. అప్పట్లో లేదండి, ఉపనిషత్తులో అలా లేదండి, మరోలా ఉందన్నవాడు ఎవడూ లేడు. శంకరుల కాలంలో, ఆయన కాలంలో వచ్చిన సమస్యల్లా ఏమన్నా, ఉపాసనలో అలా లేదు, కర్మలో అలా లేదు. మేము కర్మకాండని ఉపాసనాకాండని పట్టుకుని ఈ అద్వయ బ్రహ్మని మేము అంగీకరించము అని వాళ్ళు చెప్పారు. అంతే తప్ప ఉపనిషత్తులో అలా లేదు అనే మాట ఆ కాలంలో లేదు. అది ఎప్పుడు వచ్చిందంటే రామానుజుల కాలంలో బిగిన్ అయింది. రామానుజులు కూడా ఉపనిషత్తులని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఇంచుమించు చేయలేదు. ఆయన వాటి దారిని వాటిని వదిలేశాడు. ఆయన వదిలేసి ద్రావిడ వేదము, పాశురాలు అవి పెట్టుకుంటే దాంట్లో ద్వైతమే ఉంటుందిగా. పాశురాల్లో ఈ గోపికలు అందరూ వెళ్ళి కృష్ణుడిని లేపుతూ ఉంటారు. ఒక ఆయన పాశురాలు విన్నారు, 30 రోజులు విన్నారు. 30 రోజులు ఉంటుందేమో అది, 40 రోజులు, 40 రోజులు విన్నారు ఆయన. ఆయనే ఎరుగుదురు, చాలా పెద్ద ఆయన, చాలా వివేకం గలవాడు, చాలా షార్ప్ అండ్ ష్రూడ్ గాయ్, వరల్డ్లీ పర్సన్. ఈ శాస్త్రాలు అవి చదివిన వాడు కాదు, చాలా వరల్డ్లీ పర్సన్ ఆయన. ఆ గ్రామానికి పెద్ద. నేను స్వామి లబ్ధానందజీ మహారాజ్ మేమిద్దరం కూర్చుని ఉండగా మమ్మల్ని చూడడానికి వచ్చారు. ఆయన వచ్చి ఏదో ఈ మాట ఆ మాట వస్తే లబ్ధానంద గారు ఏదో ఎలా ఉందో అలా ఉందో అడిగినప్పుడు, ఈ ధనుర్మాసం వచ్చింది, నేను 40 రోజులు పాశురములు విన్నాను, తెల్లవారుజామున శ్రద్ధగా విని పొంగలి అవి తిని వచ్చాను, ఆ పని నేను చేశాను అని ఆయన చెప్పారు. చెప్పి ఇంకో మాట చెప్పారు, ఆ 40 రోజుల్లో నాకు అర్థమైంది ఏమిటంటే, ఈ మొత్తం తిరుప్పావయంతా కలిపి గోపికలు వెళ్ళి శ్రీకృష్ణుడిని నిద్ర లేపడం తప్ప మరేమీ లేదు అని చెప్పాడు. లౌకికుడు నేనంటే పోనీ ఇవన్నీ పెద్ద పట్టించుకోక ఏదో చెప్పారు అనుకోవచ్చు. ఆయన సంసారి, వెరీ ఆబ్జెక్టివ్గా చూసి అలా చెప్పాడు. అయితే అంతకంటే ఇంకే కనపడలేదా అని నేను ఆయన అడిగాం. లేదు, ఇంతే కనపడింది, ఇంతకంటే వేరే ఏమీ కనపడలేదు.
అని మన వివేక చూడమని ఏదో పాఠానికి వచ్చి మీ పాఠం కొంచెం విలక్షణంగా ఉంది, ఆలోచింపజేసి ఇట్లా ఉన్నది. ఈ పాశురములలో ఆలోచించడానికి ఏమీ లేదు, కృష్ణ గోపికలు వస్తారు, కృష్ణుడిని లేపుతూ ఉంటారు, ప్రతిరోజు లేపడమే అని ఆయన చెప్పాడు. అదొకటి పైగా అప్పుడు నేను అనుకున్నాను, ఓహో ఇలా ఉంటాయా అనుకున్నాను. నేనేం విన్నానా ఏమన్నానా? నేను వినలేదు, నేను చదివితే నాకు తెలియదు కూడా, ఆ భాష మనకి తెలియదు కాబట్టి అదేదో పెట్టి అదంతా పారాయణ చేసుకుంటారు అని ఆయన దాన్ని అప్పజెప్పాడు, దాన్ని పారాయణ చేసుకోండి అని. ఉపనిషత్తులను ఆయన డిస్టర్బ్ చేయలేదు, ఇంచుమించు మధ్వ సంప్రదాయంలోకి వచ్చేప్పటికీ ఉపనిషత్తుల్ని బాగా డిస్టర్బ్ చేసేసారు. కాబట్టి ఈరోజునే ఉపనిషత్తులు అద్వైతాన్ని చెప్తున్నాయా ద్వైతాన్ని చెప్తున్నాయా అనే శంక గలదు ఈ రోజున సమాజంలో. ఆనాడు ఆ శంక లేదు. మీకు ఈ తేడా గమనించారా మీరు? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఉపనిషత్తులలో ప్రతిపిపాదయిషిత అర్థ. ఇప్పుడు ఈ పూర్వపక్షులు ఉన్నారు, వైశేషికులు నైయాయికులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఉపనిషత్తుల్లో అద్వయ బ్రహ్మే ఉందండి, మేము దాన్ని జోలికి రాము, మేము కర్మకాండం చూసుకుని ప్రొసీడ్ అవుతున్నాము అని అలా వచ్చారు వాళ్ళు. అస్తు కాండద్వయే అపి అంతే అవధారణాద్ అవగమ్యతే. అయితే ఉపనిషత్తులలో ఉన్నమాట వాస్తవమే, కానీ కర్మకాండ యొక్క అంతమునందు కూడా దీనినే చెప్పారు. కర్మకాండ మొదట్లో చెప్పకపోవచ్చు, చెప్పలేదు. కాండద్వయే అంతే, జ్ఞానకాండకి అంతమునందు ఉపనిషత్తులు ఇదే చెప్పాయి, కర్మకాండ యొక్క అంతమునందు కూడా ఇదే చెప్పారు. ఎక్కడ? ఈశావాస్యోపనిషత్తు. అది కర్మకాండ పూర్తవుతుంది. ఈశావ 39వ అధ్యాయంలో కర్మకాండ పూర్తవుతుంది. ఆత్మమేధము అనే యజ్ఞము ఉపాసన అక్కడికి పూర్తవుతాయి. 40వది ఈశావాస్యోపనిషత్తు. కాబట్టి కర్మకాండ అంతంలోనూ అద్వయ పరబ్రహ్మనే చెప్పారు. సరే, ఇంకా జ్ఞానకాండ లో అద్వయ పరబ్రహ్మనే చెప్పారని తెలుస్తూనే ఉన్నది. ఓహో, ఇక్కడ కాండద్వయే అంటే నేను అలా అనుకున్నా, అలా కాదు. ఇది మొదటి కాండ బృహదారణ్యకోపనిషత్తు, ప్రథమ కాండ ఆగమ కాండను ఏదో అంటారు, రెండవ మధుకాండ రెండవది. సో ఇతట కూడా మధుకాండకు అంతములో అదే అది మధుకాండకు అంతములో ఇక్కడ రెండు కాండలు ఉన్నాయి, మధుకాండ యాజ్ఞవల్క్యకాండ. ఇప్పుడు నడుస్తున్నది మధుకాండయే. ఎస్, ఇప్పుడు నడుస్తున్నది మధుకాండ. మొదటి రెండు అధ్యాయాలు మధుకాండ, 3-4 అధ్యాయములు యాజ్ఞవల్క్యకాండ, 5-6 అధ్యాయములు ఐదారు అధ్యాయములు ఖిలకాండ అని నాకు గుర్తు. కాబట్టి మధుకాండలో ఉన్నాం 2 అధ్యాయాలు. మధుకాండ అంతములో బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ అని చెప్పారు. నెక్స్ట్ కాండ యాజ్ఞవల్క్యకాండ, దాని అంతములో కూడా అదే మైత్రేయీ బ్రాహ్మణం, దాని ఇది బ్రహ్మ విద్యా బ్రాహ్మణము. కాబట్టి రెండు కాండద్వయం అంటే అది బృహదారణ్యకోపనిషత్తులో ఉండే రెండు కాండలు, జ్ఞానకాండ కర్మకాండ అని కాదు. కాబట్టి ఇక్కడ రెండు కాండల యొక్క అంతమునందు నిశ్చయంగా చెప్పారు. అవధారణ అంటే బల్లగుద్ది మరీ చెప్పారు. కాబట్టి మనకు ఆ విధంగా తెలుస్తుంది. ఇత్యనుశాసనం అలా చెప్పింది శృతి. ఈ రెండో కాండ ఈ మధుకాండ అంతంలో ఏమని చెప్పింది? ఇది అనుశాసనం, ఇది మీకు చేసే ఉపదేశము. ఏతావదరే ఖల్వమృతత్వం ఇత్యనుశాసనం మధుకాండ అంతమునందు. ఏతావదరే ఖల్వమృతత్వం, అరే మైత్రేయి, అమృతత్వం అంటే ఇంతే. ఏమిటి? జీవబ్రహ్మైక్యమును తెలుసుకునుటయే అమృతత్వము, అదే మోక్షము అని యాజ్ఞవల్క్యకాండక అంతమునందు కూడా నిశ్చయముగా చెప్పడమైనది. తథా సర్వశాఖోపనిషత్సు చ బ్రహ్మైకత్వ విజ్ఞానం నిశ్చితోర్థః. అది బృహదారణ్యకంలో ఉండే రెండు కాండల సమాచారం. ఇది కాక ఇంకా అనేక శాఖలు, వేదశాఖలు ఉన్నాయి. ఇది కాణ్వశాఖ, శుక్లయజుర్వేదీయ కాణ్వశాఖ, తైత్రీయ శాఖ కృష్ణయజుర్వేదము, ఋగ్వేదము, అలా ఉన్నాయి. ప్రతి శాఖకి ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్సులన్నిటి యందు ఖచ్చితంగా చెప్పిన తాత్పర్యం ఏమిటి? నిశ్చిత అర్థ. ఏమిటి? బ్రహ్మైకత్వ విజ్ఞానమే.
జీవబ్రహ్మైక్యమే అక్కడ చెప్పబడినది. జీవబ్రహ్మల భేదం అయితే చెప్పక్కర్లేదండి, ఎందుకంటే జీవబ్రహ్మల భేదం మనకి తెలుస్తూ ఉంటుంది, మన అనుభవంలో ఉన్నదే అది. ఈ దేహము నేను అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు జీవుడు బ్రహ్మకంటే భిన్నంగానే ఉంటాడు. జీవబ్రహ్మ భేదము సత్యము కాకపోతే అప్పుడు శృతి వచ్చి చెప్పాలి కదా. ఉన్నదా ఉన్న భేదాన్ని చెప్పడానికి శృతి ఎందుకండి దీనికోసం? అదే సంగతి. తథాచ శాస్త్రం ఉపక్రమోపసంహారయోహో, ఇంకా పైన ఉందా? ఓకే. తత్ర యది సంసారీ బ్రహ్మణోన్యః ఆత్మానమేవావేదితి కల్ప్యేత. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమని కల్పిస్తారు? సంసారి వేరు, బ్రహ్మ వేరు, ఏమండి? కాబట్టి బ్రహ్మ శబ్దానికి అర్థం బ్రహ్మ కాబోయేవాడనే తప్ప బ్రహ్మని మాత్రం కాదు, సంసారి జీవహ అని అర్థం చెప్పినట్టు అవుతుంది. బ్రహ్మశబ్దానికి సంసారి జీవహ అని అర్థం చెప్పినట్టు అవుతుంది. సంసారి జీవుడు తనను తెలుసుకోలేను, ఆత్మానమేవావేత్. అక్కడ ఆత్మ ఏమిటి? తాను సంసారినని తెలుసుకున్నాడు. సంసారి జీవుడు తాను సంసారినని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే తద్వారా ఏమయ్యాడు? సర్వాత్మభావాన్ని పొందాడు. సంసారి జీవుడు తాను సంసారినని తెలుసుకుని సర్వాత్మభావాన్ని ఎలా పొందుతాడు? కాబట్టి నీ ఉపాసన పద్ధతిలో కూడా సర్వాత్మభావం అనే ఫలము సిద్ధించనే సిద్ధించదు. ఫలం సిద్ధించాలి కదా, అది సిద్ధించదు. అంటే ఏమైనట్టు? ఇష్టస్య అర్థస్య బాధనం స్యాత్. అంటే నీవేమి నిరూపించదలుచుకున్నావో ఆ విషయము నిరూపించబడకుండగా అలాగే మిగిలిపోతుంది, నీకు ప్రయోజనమేమీ సిద్ధించదు. బ్రహ్మకంట వేరుగానున్న సంసార యొక్క జీవుడు తనను మాత్రమే తెలుసుకొనెను అని అర్థమును కల్పించినచో శృతి చేయగోరే ఉపదేశము పాడగును. పైగా ఉపక్రమ ఉపసంహారములు పరస్పర విరుద్ధములుగా నుండుటచే శాస్త్రములో లేని అసమంజసముకు నిష్కర్షను కల్పించినట్లు అగును. కాబట్టి మీరు ఏదైతే సర్వాత్మభావాన్ని మీరు సంపాదించదలుచుకున్నారో అది లభించదు. ఎందుకంటే వీడు తనని సంసారి యొక్క జీవుడని తెలుసుకున్నాడు, సంసారి యొక్క జీవుడుగానే మిగిలిపోయినాడు. ఎప్పుడో భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు తప్ప ఇప్పుడు ఏమీ కాదు. కాబట్టి సర్వమభవత్ అనే ఇష్టార్థ్ అని వాడు పొందదలిసిన ప్రయోజనము ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇంకా దోషం ఏమిటంటే ఉపక్రమ ఉపసంహారాలు ఎలా ఉన్నాయి? పరమాత్మ ప్రవేశించాడు అని ఉపక్రమం, అంటే జీవ రూపంగా పరమాత్మయే ఉన్నాడని అర్థం. ఉపసంహారం దగ్గరకు వచ్చేప్పటికీ జీవుడు వేరు, బ్రహ్మ వేరు అని మీరు చెప్పినట్లయితే ఉపక్రమ ఉపసంహారాలకి విరోధాన్ని కల్పించినట్లు అవుతుంది. ఉపసంహారం దగ్గరికి వచ్చేప్పటికీ బ్రహ్మ వేరు, ఉపక్రమంలో బ్రహ్మయే ప్రవేశించినాడు, కాబట్టి జీవబ్రహ్మల ఐక్యము అని ఈ విధంగా చాలా అసమంజసముగా శాస్త్రీయమైన ప్రక్రియను మీరు చెడగొట్టినట్లు అగును. ఇంకా వ్యపదేశానుపపత్తేశ్చ. బ్రహ్మశబ్దానికి కాబోయే బ్రహ్మ ప్రస్తుతానికి సంసారి అయిన జీవుడే, కాలంలో బ్రహ్మ అవుతాడు అని మీరు అలా దీన్ని భేదాభేదవాదము అంటారు. ప్రస్తుతానికి భేదమే, మోక్షం వచ్చాక భేదం. అంటే భేదమాన్ని పెట్టుకున్నట్టయింది, అభేదాన్ని పెట్టుకున్నట్టయింది. అంటే ఈ కాలంలో భేదం, మరో కాలంలో అభేదం. దేశాన్ని బట్టి ఈ దేశంలో భేదము, మరో దేశంలో అభేదము. అంటే భూలోకంలో భేదము, వైకుంఠంలో అభేదము, ఏదో అలాగా. వైకుంఠానికి వెళ్ళేప్పటికి వీడికి కూడా నాలుగు చేతులు వస్తాయి. ఏదో నాలుగు చేతులు ఉండడము అదేదో దైవత్వానికి చిహ్నమన్నట్టుగా వర్ణిత సరి. నాలుగు చేతులు ఉంటే ఏమైనట్టండి? ఇప్పుడు వీడికి దైవత్వ అనుభవాలకి రావాలి, కానీ నాలుగు చేతులు వచ్చేస్తే సరిపడుతుందా? అలా చెప్తారు. ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి, ఇంకెవ్వళ్ళకి నాలుగు చేతులు లేవు కదా. ఇక్కడ తీరా వైకుంఠం వెళ్ళేప్పటికీ వీడికి కూడా ఇంకో రెండు ఎక్స్ట్రా చేతులు మొలుచుకొస్తాయి, కాబట్టి వీడు కూడా చతుర్భుజుడు అయిపోతాడు. క్యా బాత. ఇలా చెప్పి జనాల్ని ఏదో మార్గం పట్టిస్తూ ఉండడం. కాబట్టి అలాగా బ్రహ్మ శబ్దానికి సంసారి యొక్క జీవుడు అని అర్థం చెప్పి వాడు ఏం తెలుసుకున్నాడు? తనని తెలుసుకోలేను అని చెప్పారు. విద్య అంటే తెలుసుకోవడం. ఇప్పుడు ఆ విద్యకు మీరు ఏం పేరు పెడతారు? బ్రహ్మ విద్యను పేరు పెడతారా, సంసార విద్యను పేరు పెడతారా? సంసార విద్యను పేరు పెట్టాలి. కానీ బ్రాహ్మణం పేరేమిటి?
బ్రహ్మ విద్యా బ్రాహ్మణము. వ్యపదేశము అంటే పేరు. ఆ పేరు కూడా చెడి కొట్టిన వాళ్ళు అవుతారు. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల వాసన అన్నట్టుగా తయారవుతుంది. పేరుకి బ్రహ్మ విద్య, కానీ దాంట్లో వీడు విద్య అంటే తెలుసుకోవడం. వీడు తెలుసుకున్నది ఏమిటంటే తాను సంసారిణి అని తెలుసుకున్నాడు. యది చ ఆత్మానమే వావేత్ ఇతి సంసారీ కల్ప్యేత. తెలుసుకున్నవాడు సంసారి, వాడు తననే తెలుసుకున్నాడు అని మీరు లేనిపోని అర్థాన్ని కల్పించి పెట్టినట్లయితే బ్రహ్మ విద్య ఇతి వ్యపదేశో నస్యాత్. బ్రహ్మ విద్య అనే పేరు ఉండేటిది కాదు. మరి ఏముండేటిది? ఆత్మానమే వావేత్ ఇతి సంసారిణ ఏవా వేద్యత్వోపపత్తే. మీరు చెప్పేది ఏమిటి? తనను తెలుసుకున్నాను. తెలుసుకున్నవాడెవడు? సంసారీ జీవ. కాబట్టి వాడు తనని తెలుసుకున్నాడు, వాడు సంసారి. కాబట్టి ఆ సంసారియే తెలియబడ్డాడవుతోంది. సంసారియే తెలియబడుతున్నాడు కనుక అది సంసారి విద్య అనాలి తప్ప బ్రహ్మ విద్య అనకూడదు. జీవ విద్యను సంసారి విద్యను పేరు పెట్టుకోవాలి. బ్రహ్మ విద్య అనే పేరు మాత్రం తగదు. పేరు పెట్టుకుంటే ఏమవుతుంది? పేర్లు పెట్టుకోవచ్చు, ఏవో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సన్యాసం పుచ్చుకునే ముందు గురువు గారితో చర్చ చేసి ఏ పేరు ఇవ్వాలో ఆయనకి చెప్పి ఆయన ఒప్పుకుంటేనే సన్యాసం తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. పైగా ఒకటి సన్యాస నియమాల్లో ఎలా ఉంటుందంటే అప్పటికి ఆయనకి ఏ పేరు తోస్తే ఆ పేరు ఇస్తారు. ఆయనకు వదిలిపెట్టేయాలి. మీరు మళ్ళీ దాంట్లో మీ ఎజెండా యూ షుడ్ నాట్ పుష్ ఫార్వర్డ్. హీ విల్ గివ్ ఏ నేమ్. ఆయన పుల్లన్నా అన్నాడు అనుకోండి, నేను పుల్లన్నాను. అది మరి సన్యాసం అంటే అది. దాంట్లో మళ్ళీ మీ స్వంత కపిత్వం పెట్టకూడదు. కానీ కొంతమంది ఏమిటి, గురువుగారు గుదిలేస్తే ఆయన ఏదో పిచ్చి పేరు ఏదో ఇస్తాడేమో. అంటే పేరు ఎలా ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి. అలా కాకుండా అట్రాక్షన్ లేని ఏదో ఫన్నీ నేమ్ ఏదో ఇస్తాడేమోను అని వాళ్ళు బెంగపెట్టుకుని ముందు గురువుగారితో, గురువుగారు మీరు ఏ పేరు ఇద్దాం అనుకుంటున్నారు అంటే నీకు ఎందుకు రా, వెళ్ళి నీవు వెళ్ళి గాయత్రీ జపం చేయి. గాయత్రీ జపం చేయడం మానేసి, అంటే గాయత్రీ జపం చేయాలి సన్యాసానికి ముందు, అది మానేసి పేరు గురించి ఆలోచిస్తావు ఎందుకు పో అని గురువుగారు అన్నారనుకోండి, కాదు నేను మీరు చర్చిస్తేనే నేను సన్యాసం తీసుకుంటాను. సరే ఏమంటావు అయితేను, నేను ఇంకా ఆలోచించలేదు, అప్పటికప్పుడు ఇస్తాను, ఆలోచించలేదు, కాదు నాకు ఈ పేరు కావాలి. సరే అయితే ఏడు మరి. ఇప్పుడు మరి వాడు ముండనం చేయించి కూర్చున్నాడు పిల్లకతోటి, ఇప్పుడు వాడిని కాదని ఏమంటారు? సరే కానీ మరి మర్చిపోతాం. సరే కాగితం మీద రాసిస్తే జీవంలో పెట్టుకుని మర్చిపోకుండా అప్పుడు ఆ టైంకి ఆ పేరు ఇవ్వడం అది పద్ధతి కాదు. అది గురువుగారు అప్పటికప్పుడు తోచి పేరిస్తారు, అలా ఉండాలి. కాబట్టి దీనికి బ్రహ్మ విద్య అనే పేరు తగి ఉండేది కాదు. సంసార విద్యనో ఏదో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం ఏంటి? బ్రహ్మనే అర్థం. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ, భవిష్యత్తులో ఏమీ కాదు. ఓకే, దీని మీద మళ్ళీ పూర్వపక్షం ఆత్మా ఇతి వేదితు అన్యదుచ్యతే ఇతి చేత్ నా. అదే అంటే ఇప్పుడు తెలుసుకోలేను, అవేత్ అంటే తెలుసుకోలేను. దేనిని తెలుసుకోలేను? ఆత్మను తెలుసుకోలేను. ఆత్మానమే వావేత్ అని ఉంది కదండి, ఆత్మను తెలుసుకోలేను. ఆత్మ అంటే తాను కాదండి, ఆత్మ అంటే తాను కాదు. మరేమిటి ఆత్మ అంటే ఏదో ఉంది తనకంటే భిన్నమైనది, దాన్ని తెలుసుకున్నాను అని అర్థం. వీళ్ళు ఏ అర్థమైనా చెప్తారా? ఒక ఆయన చెప్పాడు ఆత్మ అంటే విష్ణు అని అర్థం చెప్పాడు ఆయన. అంటే చూడండి, ఆత్మ అని విష్ణు అని అర్థం ఎక్కడ లేదు. ఏదో విశ్వక్సేన అంటే లేకపోతే ఏదో రమాపతి అంటే విష్ణు అని అర్థం ఉంది తప్ప ఆత్మ అంటే విష్ణు అని అర్థం లేదు. ఆత్మయే విష్ణు అని అంటే నేను మీ పక్షం మిమ్మల్ని నేను చేయకొడతా, అదే అది వేరే సంగతి. ఆత్మ అనే పదానికి విష్ణు అనే అర్థం లేదు. ఒక ఆయన తగిలాడు నాకు, నా ప్రారంభానికి నాకు ఇలా తగులుతూ ఉంటారు, అనంతం అంటే ఆనందం అంటాడు. అనంతం అంటే ఆనందం కాదయ్యా, అనంతము అంటే అంతము లేనిదని అర్థం.
నువ్వేమిటంటావు? అనంత శబ్దానికి పర్యాయపదం ఆనందం అంటావా? కాదు, అనంతం ఒకట వలననే ఆనందము అది నేను ఒప్పుకుంటా. అలా కాదు, అనంతం అంటేనే ఆనందం. నో, అనంతం అంటే ఆనందం కాదు. మరైతే అనంతం అంటే ఏమిటి? నువ్వు చెప్పు, అనంతం అంటే ఏమిటి? నువ్వు మునగాడేవు, మొదలుపెట్టావు కదా చెప్పడానికి, చెప్పు. నేను నన్ను క్షమించండి, మీరు లిమిట్లెస్ అనంతం అంటే, బికాజ్ ఇట్ ఈస్ లిమిట్లెస్ ఇట్ ఈస్ బ్లిస్. డోంట్ చేంజ్ ది సబ్జెక్ట్ అగైన్. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. నువ్వు చెప్పకముందే నేను చెప్పాను అన్నమాట. నువ్వు యూ డోంట్ కమ్ లైక్ దాట్. నువ్వు యూ స్టార్టెడ్ విత్ ఏ ట్రాన్స్లేషన్, స్టే విత్ ఇట్. ఐ కుడ్ నాట్ కన్విన్స్ దట్ జెంట్లమెన్. నేను చెప్పి, అయ్యా నీకు నమస్కారం, నువ్వు నాకంటే పెద్దవాడివి, నీకే నమస్కారం. ఇంకా నన్ను వదిలిపెట్టేయమ్మా, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకు, నాకు కంఠం నొప్పి కూడా ఉంది. నిజంగా నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకో. వీళ్ళు కన్ఫ్యూషన్ మాస్టర్స్. ఎక్కడో ఒకసారి వేదాంతం ఎక్కడ అక్కడ వింటారు, ఆ చెప్పి ఆయన పెద్ద కన్ఫ్యూషన్ మాస్టరు. సో వీళ్ళ వేదాంతం ఎలా ఉంటుంది? ఆత్మ అయితే వేదితుహు అన్యత. ఆత్మ అంటే అదేదో ఉంది. ఆత్మని శబ్దానికి అమరణ గంటలో 10 అర్థాలు 12 అర్థాలు ఉన్నాయి. ఏదో ఒకటి పట్టుకురాడు, పట్టుకొచ్చి ఇక్కడ తెలుసుకున్నవాడు దేనిని తెలుసుకున్నాడు? ఆత్మానమేవావేత్. అంటే తనను తానే తెలుసుకున్నాడని కాదు, ఆత్మను తెలుసుకున్నాడు. అంటే తాను సంసారి, కానీ ఆత్మ సంసారి కానక్కర్లేదుగా. ఆత్మ అంటే వీడు కాదు, ఇంకేదో. అదో పూర్వపక్షం. చూడండి, ఆ పూర్వపక్షం ఎలా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తనను తాను తెలుసుకునను, తాను సంసారి కాబట్టి సంసారిని తెలుసుకునను అని ఇందాక మీరు అన్న సమస్య పరిష్కారం అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ సంసారిని తెలుసుకోవడం కాదు, ఆత్మను తెలుసుకోవడం. ఆత్మ అంటే చూద్దాం. తానైతే కాదు ఆత్మ అంటే. ఈ సిద్ధాంతం ఉంది. ఈ ద్వైతవాదులు ఆత్మశబ్దానికి వేరువేరు అర్థాలు చెప్పారు. ఎందుకంటే అలాంటి వాక్యాలు ఉంటాయి, స యశ్చాయం పురుషే, యశ్చా సా వాదిత్యే, స ఏకహ, ఆది వేరు, అక్కడ ఆత్మశబ్దం లేదు. తత్వమసి ఐతదాత్మ్యమిదకం సర్వం స ఆత్మ అని అలా ఉంటుంది. అక్కడ ఆత్మ అంటే ఇదంతా సర్వము ఆత్మన అర్థంలో వస్తుంది. అక్కడ అక్కడ ఆత్మ అంటే విష్ణుహు అంటాడు. విష్ణుహు అని ఒక సెన్స్లో అంటే నేను చేయకూడతాను, ఆ సెన్స్లో ఉండవు. ఈ ఆత్మ అంటే తాననే సెన్స్లో తాను సర్వాత్మభావము అలా అండవు. తాను వేరే, విష్ణు వేరే. అక్కడ సర్వము అని ఆత్మ అన్నాడు కాబట్టి అక్కడ ఆత్మశబ్దానికి విష్ణు అని అర్థము అని అలాగే దాన్ని మార్చేయటం ఆ రకంగా చేశారు. తరువాతి కాలంలో చేశారు. వీళ్ళకి ఉప్పు అందించింది ఈయనేమో అనిపిస్తుంది. వీళ్ళ పూర్వపక్షాలన్నీ ఇక్కడి నుంచి వచ్చిన పూర్వపక్షాలే. అప్పుడు ఆత్మ అనేది వేదితుహు అన్యత, ఈ తెలుసుకునేవాడి కంటే ఇతరమైనది ఏదో ఉన్నది. ఇది చేత ఆత్మనగా తెలుసుకునేవానికంటే భిన్నమైన మరి ఒక తత్వము. అన్యతను నపుంసకలింగం ఉందిగా, అన్యహ అని లేదుగా, అన్యతను ఉంది కదా. అందుకేతను తత్వము అని పెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఒక తత్వము, అన్యత తత్వం అని శృతిచే చెప్పబడుతోంది అన్నచో అది సరికాదు. దాని మీద ఆయన చెప్తున్నారు, అహం బ్రహ్మాస్మి ఇతి విశేషణాత్. చూడండి, ఆత్మను తెలుసుకునేను. ఏమని తెలుసుకునేను? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునేను. ఇప్పుడు ఆత్మ ఏమిటవుతుంది? అహం అవుతుందండి. తెలియలేదు మీకు అది, అంతే కదా. ఆత్మను తెలుసుకునేను, నేను బ్రహ్మను అని ఆత్మను తెలుసుకునేను. అప్పుడు ఆత్మ ఏమిటవుతుంది? నేనవుతుంది, అహం అవుతుంది. అన్యశ్చేద్వేద్య స్యాత్ అయమసౌ ఇతి వా విశేష్యేత నతో అహమస్మీతి. సపోజ్ ఆత్మను తెలుసుకోలేను, ఆత్మ తాను కాదనుకోండి, ఆత్మ తాను కాదనుకోండి, అప్పుడు ఏమనాల్సి ఉంటుంది? ఆత్మ బ్రహ్మ ఇది ఆత్మను తెలుసుకోలేను అని చెప్పాలి. అప్పుడు ఆత్మకు విశేషణంగా అయం ఆత్మ అయం వేయాల్సి ఉంటుంది. ఆత్మ తీసేయండి, ఆత్మను తెలుసుకోలేను. ఏమని తెలుసుకోలేను? అయం బ్రహ్మ ఇది తెలుసుకున్నాను. అయం బ్రహ్మ అస్తి ఇది తెలుసుకున్నాను. ఈ ఆత్మ అనేది బ్రహ్మయై ఉన్నది అని తెలుసుకున్నాను. ఆత్మ తాను కాదు, తనకంటే భిన్నమైనది అది.
అది బ్రహ్మయే ఉన్నది అని తెలుసుకునేను కదా. అప్పుడు ఏమని ఉండాలి వాక్యం? ఆత్మానమే వావేత్ అయం బ్రహ్మాస్తితి అని ఉండాలి కదా. అర్థమైందండి. అంతేగాని అహం బ్రహ్మాస్మితి అని ఉండకూడదు, అయం బ్రహ్మాస్తితి అని ఉండాలి. ఓకే, కానీ అలా లేదు. నాతో అహమస్మితి అయమస్తి అని ఉండాలండి, అహమస్మి అని ఉండకూడదు. ఆత్మ దానికంటే భిన్నమైతే అహమస్మీతి విశేషణాత్ ఆత్మానమేవావేదితి చ అవధారణాత్. ఇక్కడ ఒకటి విశేషణం అంటే ఆ తెలుసుకునబడినది అహమస్మి అని విశేషం చేశారు, పర్టికులరైజ్ చేసి చెప్పారు. తర్వాత తనను మాత్రమే తెలుసుకున్నాను ఆత్మానం ఏవ అని అవధారణం చేసి చెప్పారు. ఈ రెండింటిని బట్టి ఏమైనా నిశ్చయం అవుతోందంటే ఆత్మైవ బ్రహ్మ ఇత్యవగమ్యతే, తానే బ్రహ్మ అని తెలుస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది మనిషి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలని అనుకోవడం చాలా యోగ్యమైన సంకల్పం అది. అయితే సంకల్పం యోగ్యంగా ఉంటే సరిపడదు కదండి, ఇంటెంట్ బాగుంటే ఓన్లీ ఫస్ట్ స్టెప్, అది అప్రోచ్ కూడా బాగుండాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది మంచి సంకల్పం, మరి కొంచెం ఎక్సర్సైజ్ అది చేయొద్దు, ఎక్కడికక్కడ ఏది పడితే తినేస్తూ లిఫ్టుల్లోనూ అక్కడ పైకి కిందకి వెళ్ళిపోతూ కారులో కూర్చుని ఆఖరికి వీల్ చైర్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మనమే నిర్మాణం చేసు, వీడు ఎప్పుడూ నడవలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి? వీడిని వీల్ చైర్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. చక్కగా ఎప్పుడూ నడుస్తూ ఉన్నారనుకోండి వీల్ చైర్ ఎక్కక్కర్లా, ఏదో ఇంకా ఆఖరి స్టేజ్లో చూడవచ్చు. కాబట్టి మీరు చేసే పని ఉపదేశానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అనే ఇంటెంట్ బాగుంటే సరిపడదు, అప్రోచ్ కూడా బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలని ఇంటెంట్ ఉంటే చాలదు, అప్రోచ్ కూడా ఉండాలి. ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని ఇంటెంట్ ఉన్నది, మంచిది. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు, ఏ రూపంగా ఉంటాడని ప్రాపర్ అప్రోచ్ ఉండాలి. ప్రాపర్ అప్రోచ్ లేకుండా ఈశ్వరుణ్ణి అన్యంగా భేదబుద్ధితోటి చేస్తుంటే అదేమీ ఉపయోగపడేది కాదు. అది దానివలన వీడు సంసారిగానే మిగిలిపోతాడు. తర్వాత ఈ అహం బ్రహ్మాస్మి అనేది చాలా ప్రాక్టికల్. అది చాలామంది ఏం చేస్తారంటే, ఇంతకుముందు చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను, ఏం చేస్తారంటే ఇదేదో భవిష్యత్తులో ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము వస్తుంది, ఎప్పుడు వస్తుంది, గురువు గారు అనుగ్రహించినప్పుడు వస్తుందని ఒకడు అంటాడు, ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు వస్తుందని ఇంకొకడు అంటాడు, నిన్ను నువ్వు అనుగ్రహించినప్పుడు వస్తుంది అని వాడు అనుకోడు, అది పెద్ద సమస్య. నిన్ను నీవు అనుగ్రహించకపోతే ఈశ్వరుడు అనుగ్రహించడము వర్కౌట్ కాదు, గురువు అనుగ్రహము వర్కౌట్ కాదు. ఈ వైద్యం చేసేప్పుడు కొంతమంది డాక్టర్లు ఎస్పెషల్లీ టెర్మినల్ డిసీజెస్లో వాళ్ళు ఏమని చెప్తారంటే, ఏమండో మీకు బతకాలనే తీవ్రమైన ఇచ్చ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇచ్చే మందు పనికొస్తుందండి, మీకు బతకాలనే ఇచ్చ లేకపోతే నా మందు కూడా పనిచేయదని చెప్తారు. మీరు ఎప్పుడైనా విన్నారా అటువంటిది? ఆ విధంగా మీకు గురువుగారు అనుగ్రహం చేతను ఆ గురువు అనుగ్రహించినప్పుడు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ రైట్ రెడీ ఫర్ ఇట్, యు ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ ఇట్ అని అర్థం. గురువు మీదకి నెట్టేస్తున్నారు, స్కేప్ కోట్. లేకపోతే ఈశ్వరుడు అను ఏమంటే వ్యాకరణం బాగా చదవండి అంటే ఈశ్వర అనుగ్రహం ఉంటే వస్తుందిలేండి అన్నాడంటే అర్థం ఏంటి? వాడు చదవడు అన్నమాట. కాబట్టి ఇలాంటి వేషాలు వేయొద్దు, డోంట్ పుష్ ఇట్ అవే. నిన్ను నువ్వు అనుగ్రహించుకో. అలాగే ఇప్పుడు వాడు భయపడుతున్నాడు అనుకోండి, ఎందుకురా భయపడతావు, హనుమంతుడు హనుమంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు? నిన్ను నువ్వు అనుగ్రహిస్తేనే హనుమంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి హనుమంతుడు అనుగ్రహిస్తాడు, గురువు అనుగ్రహిస్తాడు, లేకపోతే తాయత్తు అనుగ్రహిస్తుంది, లేకపోతే మెడలో వేసుకున్న లాకెట్లో పెట్టుకున్నది ఏదో అనుగ్రహిస్తుంది. అవి అనుగ్రహించడం కాదు, నిన్ను నీవు అనుగ్రహించుకోవడానికి సిద్ధపడుతున్నావా? ఎస్, దెన్ యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్. అది అహం బ్రహ్మాస్మి అంటే. బ్రహ్మ అంటే ఏమిటి? ఫియర్లెస్. డిజైర్స్ నేను అట్టి పెట్టుకుంటాను, నువ్వు సంసారివే. ఆర్ యూ విల్లింగ్ టు గివ్ అప్? ఎస్, దెన్ యు ఆర్ ఆల్రెడీ బ్రహ్మ. డిజైర్లెస్నెస్ ఈజ్ బ్రహ్మ. సో యూ హ్యావ్ టు
work on yourself and you have to discover yourself. Once you discover yourself, you have already discovered Brahman. Adi aham brahmasmi. Chala practical message. A message ni pattukoni munduku sagali tappa ee namarupaatmakamaina prapanchamlo padi bayata unnavanni namarupalu. Kabatti nenu kuda oka namamo oka roopamo devudu inko namamo inko roopamo. నువ్వు నీ తెలివితేటలు మరి అలా ఉన్నాయి. దాన్ని తెలివితేటలు అనాలా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నామరూపాలు సత్యం కాదని తెలుసుకోలేకపోతే వెన్ విల్ హీ నో ది ట్రూత్? ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. కాబట్టి అహమస్మి అని విశేషణం వేశారు కనుక ఆత్మానమేవావేత్ అని చెప్పారు. బ్రహ్మ నువ్వు ఈశ్వరుని ఈశ్వరమేవావేత్ అని చెప్పలేదు, ఆత్మానమేవావేత్ అని చెప్తున్నారు. నిన్ను మాత్రమే నీవు మరి దేవుణ్ణి తెలుసు. దేవుణ్ణి నువ్వు తెలుసుకోక్కర్లేదురా బాబు. నిన్ను నీవు తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్లు అయిపోయినది. నువ్వు దేవుడి గురించి ఏవేవైతే అనుకుంటున్నావో అవన్నీ నీ ఎందున్నాయి. ట్రై టు లుక్ అట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్అట్ ఆఫ్ దిస్ ఇగ్నరెన్స్ ఆఫ్ డ్యువాలిటీ అని అహం బ్రహ్మాస్మి. చాలా గొప్ప ఉపదేశం. ఆత్మా బ్రహ్మ ఇది గమ్యతే తథాచ సతి ఉపపన్నః బ్రహ్మ విద్యా వ్యపదేశః నాన్యథా. వీడు ఆత్మను తెలుసుకున్నాడు, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆత్మయే బ్రహ్మ అభేదము అన్నప్పుడు మాత్రమే దీనికి బ్రహ్మ విద్య అనే పేరు చెల్లుబాటు అవుతుంది. ఆ పేరు ఉంది, ఆ మంత్రంలోనే ఉంది ఆ పేరు, బ్రహ్మ విద్య అనే పేరు చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? సంసారి విద్యాహి అన్యథా స్యాద్. వీడు తనను తెలుసుకున్నాడు, తాను సంసారి అంటే అప్పుడు ఏమిటవుతున్నది? సంసారి విద్య అవుతుంది. సోహం అని శృతి చెప్తే ఒక పండితుడు దాసోహం అన్నాడు. సోహం అంటే బ్రహ్మ విద్య, దాసోహం అంటే దాస విద్య అవుతుంది. అయితే దాస అనేది కూడా అదేదో ఒక కిరీటంలాగా పెట్టుకు తిరిగితే వాడిని మీరేమోధరిస్తారు? అదే తోడాతో శరభ కరో భయ్. ఇప్పుడు కిరీటం పెట్టుకున్నప్పుడు బంగారం కిరీటం పెట్టుకోవాలి, కానీ చిరిగిపోయిన చేటని కిరీటంగా పెట్టుకున్నాడంటే వాడిని ఏమనాలి? సిగ్గుచేటు. పాత చేట ఇలాగ ఇలా పెట్టి తాడు కట్టి పెట్టుకుంటావు కిరీటం పెట్టుకుంటే బంగారం కిరీటం పెట్టుకోవాలి, అదే ఏమిది ఏది వద్దు. అలాగే బ్రహ్మ విద్య అని పెట్టుకో, సంసారి విద్య అని పెట్టుకోవడం కాదు కదా. అది దాస అని పెట్టుకోవడం ఏమిటి? నేను దాసుణ్ణి అది అదేమన్నా క్వాలిఫికేషన్? అది నేను దాసుణ్ణి అంటే నేను దాసుణ్ణి అనడానికి శరం కన్నా హాయ్. ఆయన అలా రామదాస్ అని పెట్టుకోమంటాడు, స్వామిని పెట్టుకోద్దు అంటాడు. నన్ను అడిగితే నేను రామస్వామినే పెట్టుకో, దాసని పెట్టుకోవద్దు. కాదు ఆయన ఎవరో భద్రాచలం, నాకు స్టోరీలు మీరు చెప్పొద్దు, నేను ఉన్న తత్వం చెప్తున్నాను. ఆయన ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళ అమ్మగారు ఏదో పెట్టుకుంటారు, ఆయన పెట్టు పేరు ఎవరిది వాళ్ళు పెట్టుకోరు, ఏదో సెంటిమెంట్తో ఏదో పెట్టుకుంటారు. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దాట్. కాబట్టి పేరు కూడా తగ్గట్టుగా పెట్టుకోవాలి, మంచి పేరు పెట్టుకోవాలి. అయోగ్యుడు అని పేరు పెట్టుకోకూడదు. అయోగ్యుడు, అభాగ్యుడు, దాసుడు అలా ఎందుకు? చక్కగా మంచి అనంతుడు అని పెట్టుకోవచ్చు. అలా పూర్ణమైన పేరు పెట్టుకోవాలి. నచ బ్రహ్మత్వా బ్రహ్మత్వేహి ఏకస్య ఉపపన్నే పరమార్థతః తమః ప్రకాశావివ భానోః విరుద్ధత్వాత్. ఇప్పుడు వీడు సంసారి, భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. అంటే వీడికే సంసారిత్వము అంటే అబ్రహ్మత్వము, వీడికే బ్రహ్మత్వము అలా ఉండవండి. సూర్యుడికి పొగలు వెలుగు రాత్రి చీకటి అన్నట్టుంది. సూర్యుడికి మనకి కాదు, మనకి సరే. సూర్యుడికి పొగలు వెలుగు రాత్రి ఉండవు. సూర్యుడికి ఉంటే వెలుగే ఉంటుంది, ఇంకా చీకటి ఉండదు. అలాగే వీడికి బ్రహ్మత్వమే ఉంటుంది, ఇంకా అబ్రహ్మత్వం ఉండదు పరమార్థంగా. కాదండి, మాకు అజ్ఞానం చేత అలా, అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది, విచ్ ఇస్ ఫైన్. అజ్ఞానం చేత నేను పరిచ్ఛిన్నుడుగా భావిస్తున్నాను, ఫైన్. ఒకసారి అజ్ఞానాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తే వాడు కృతార్థుడవుతాడు, వాడు ముందుకు అడుగు వేస్తాడు. అజ్ఞానం చేత సంసారులుగా అనిపిస్తోందండి,
ఎప్పటికైనా మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నాడంటే అట్లీస్ట్ హీ హ్యాస్ ది రైట్ ఇంటెంట్. అప్రోచ్ లేదు, ఎప్పటికైనా అంటున్నాడంటే అప్రోచ్ లేదు, వస్తుంది, హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్. అసలు వీడు నేను దాసుండని ఫిక్స్ బిగుసు కూర్చున్నవాడిని మీరు ఏముద్ధరిస్తారు? నేను ఒక పాట విన్నా, డూబునే వాళ్ళేంకో బహుత్ సారే డూబునే వాళ్ళేంకో మై బచాయా ఓ స్వయం డూబ్నా చాహతా హై ఇస్కో కైసే బచావు అంటూ పాట ఏదో ఉంది, అది నా మాటల్లో చెప్పాను. ఆ పాట గజల్ మునిగిపోతు అని ఈశ్వరుడు అంటాడు, ఆ గజల్లో దేవుడు అంటాడు. ఏమని మునిగిపోతున్న వాళ్ళని నేను చాలామందిని ఉద్ధరించాను, కానీ తాను ఉద్ధరింపబడడానికి ఇష్టపడకుండా మునిగిపోతానన్న వాడిని నేనేముద్ధరిస్తాను అని ఈశ్వరుడు అంటాడు. ఆ రకంగా వీడు నేను దాసు అరే నేను నిన్ను కౌగిలించుకుంటాను రారా అని ఈశ్వరుడు జీవుడిని పిలుస్తుంటే లేదు నేను దాసుని గుమ్మం బయట నిలబడతానని సరే అయితే అక్కడే వేయడని చెప్తాడు. కాబట్టి అది ఇక భేదాభేదవాద నిరాకరణము అంటే ఒకే జీవుని యందు లేకపోతే ఒకే తత్వమునందు బ్రహ్మత్వము అబ్రహ్మత్వము రెండు ఉండుట అది విరుద్ధము. నచ ఉభయ నిమిత్తత్వే బ్రహ్మ విద్యా ఇతి నిశ్చితో వ్యపదేశో యుక్త. ఇప్పుడు వీడి యందు బ్రహ్మత్వము ఉంది అబ్రహ్మత్వము ఉంది అంటే ఇప్పుడు అబ్రహ్మ భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అంటే రెండు ఉందనుకోండి, అప్పుడు వీడు తెలుసుకున్నది తనను తానే తెలుసుకున్నాడు. కాబట్టి తన యందు బ్రహ్మత్వము అబ్రహ్మత్వము రెండూ ఉంటే దాన్ని బ్రహ్మాబ్రహ్మ విద్య అనాల్సి ఉంటుంది కనుక, కానీ బ్రహ్మ విద్య అనడానికి వీల్లేదు. తదా బ్రహ్మ విద్యా సంసార విద్యా చ స్యాత్. కాబట్టి ఆ విద్య ఒక బ్రహ్మ విద్య అవుతుంది, సంసార విద్య అవుతుంది, రెండూ అవుతుంది, అంతేగాని ఒకటే అవ్వదు. ఇప్పుడు ఈ ట్రైన్స్ ఉంటాయి కొన్ని, విజయవాడ దాకా అది రెండు ట్రైన్లు, విజయవాడ నుంచి అది రెండు ముక్కలు, ఈ ముక్కటి పోతుంది ఆ ముక్కటి పోతుంది, విజయవాడ దాకా రెండు ట్రైన్లు, దాని మీద అలా పెడతాడు, అది మణుగూరు అని పెడతాడు, ఈ గోదావరి ఎక్స్ప్రెస్కి పెడతాడు మణుగూరు అని పెడతాడు. అంటే ఆ డోర్నకల్ వెళ్ళేదాకా అది భద్రాచలం ఎక్స్ప్రెస్ ప్లస్ గోదావరి ఎక్స్ప్రెస్ అలా తీసుకోండి దాని పేరు, అయితే మణుగూరు ఎక్స్ప్రెస్ ప్లస్ గోదావరి ఎక్స్ప్రెస్, డోర్నకల్లులో ఇది విడిపోతుంది అది విడిపోతుంది, అలాగంటే పేరు ఏదైనా పెట్టుకోవాలి మనం ఇక్కడ, బ్రహ్మ విద్య సంసారి విద్యాచ అని పెట్టుకోవాలి. ప్రస్తుతానికి సంసారి విద్య, భవిష్యత్తులో బ్రహ్మ విద్య అవుతుంది. నచ వస్తున అర్ధజరతీయత్వం కల్పయితుం యుక్తం తత్వజ్ఞాన వివక్షాయాం. అంటే మనిషి ఆయా సందర్భాలలో పరస్పర విరుద్ధములైనటువంటి స్టేటస్లు కలిగి ఉంటాడు, ఒకప్పుడు దుఃఖి ఇంకొకప్పుడు సుఖి, ఒకప్పుడు ధని ఇంకొకప్పుడు నిర్ధనుడు, అలా ఉండొచ్చు. కానీ తత్వజ్ఞాన వివక్షాయాం ఇక్కడ శృతి మనిషి యొక్క తత్వమును తెలిపే తత్వము యొక్క జ్ఞానమును చెప్పే ప్రయత్నం చేస్తోంది, నీ స్వరూపం ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. లేదండి పొద్దున్న నాది ఏడు ముఖం పెట్టుకున్నాను, సాయంకాలం బాగానే ఉత్సాహంగా ఉన్నాను, ఇలాగ ఇటు అటు కూడా ఉంటాను నేను, అది ఆ సందర్భం వేరు, అది అలాంటివి వస్తూ ఉంటాయి. కానీ నీ స్వరూపం ఏమిటి దాన్ని చెప్పాలి శృతి. స్వరూపాన్ని చెప్పేప్పుడు అది అర్ధజరతీయత్వాన్ని కల్పించి చెప్పడం తగదు. అర్ధజరతీయత్వం అంటే మీరు విన్నారో లేదో రెండు రకాలుగా చెప్తారు, కుక్కుట్యాహ అర్ధం పాకాయ అర్ధం ప్రసవాయ. అర్ధం అనాలి, అర్థం అనకూడదు, తాకి పొట్టలో ఒత్తు ఉండదు. పుస్తకంలో కూడా ఎలా ఉందో చూసుకున్నారా మీరు, అర్ధాన్ని ఒత్తులే పొట్టలో చుక్క లేదు, మిగతా చోట్ల పొట్టలో చుక్క కనపడుతుందా ఉన్న చోట అర్థ అన్న చోట, అంటే మరి ఆ చుక్కకి అంత ఇంపార్టెన్స్ ఉన్నది, మీరు ప్రింట్లో ఆ చుక్కని మిస్ అయ్యారంటే ఎటో పోతుంది అది. సో ఈ కుక్కుటి అంటే కోడిపెట్ట, ఈ కోడిపెట్ట అర్ధం పాకాయ అర్ధం ప్రసవాయ అంటే ఎలా కుదురుతుంది, సగం వంటకి కూరకి సగం ప్రసవానికి అంటే గుడ్డు పెట్టడానికి అలా కుదరదు. అది ఒక అర్ధజరతీయ న్యాయం. రెండో అర్ధజరతీయ న్యాయం ఏంటంటే అయం పురుష అర్ధం యువ అర్ధం వృద్ధ అని, అంటే ఈ మనిషి సగం పురుషు సగం యువకుడు సగం వృద్ధుడు, అలా దాన్ని అర్ధజరతీయ న్యాయం. జరతి అంటే అది వృద్ధత్వం,
ఇలాగ అలా కుదరదు, దాన్ని అర్ధజరతీయ న్యాయం అంటారు. ఈ అర్ధజరతీయత్వం, వీడు ఇప్పుడు సంసారి, భవిష్యత్తులో బ్రహ్మ, సగం సంసారి సగం బ్రహ్మ అని చెప్పినట్టు అయినది. అలాంటి అర్ధజరతీయత్వము తత్వాన్ని చెప్పేప్పుడు చెప్పకూడదు. శృతి అలా చెప్పకూడదు, శృతి స్పష్టంగా చెప్పాలి తత్వజ్ఞాన వివక్షాయా. ఓకే, శ్రోతు సంశయో హి తథా స్యాత్. అలా చెప్పారనుకోండి, వినేవాడికి ఎలా ఉంటుంది? సంశయం ఉంటుంది. ఏమంటే నాకు వీసా ఇచ్చారా లేదా అని అడిగారనుకోండి, సగం వీసా ఇచ్చామండి సగం వీసా ఇవ్వలేదని చెప్తే వాడు ఏమనుకోవాలి? కాబట్టి క్లియర్గా చెప్పాలి. యూ కెనాట్ సే వీసా ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ వెల్ యాజ్ డినైడ్ అని చెప్పకూడదు. అలా చెప్తే వినేవాడికి అర్థం కాదు, ఇంతకీ ఇప్పుడు నాకు వీసా వచ్చినట్ట రానట్ట అనే సంశయంలో పడిపోతాడు. సంశయము అంటే ఇటు అటు పెండులంలాగా మూవ్ అవటాన్ని సంశయము అంటారు. ఉభయకోటి అవగాహి జ్ఞానం సంశయ ఇత్యుచ్యతే, అంటే దానికో డెఫినేషను. పెండులం ఓసారి ఇటుపోతుంది ఇంకోసారి అటుపోతుంది. అలాగే ఈ జ్ఞానం కూడా నేను బ్రహ్మను అని ఓసారి ఇటుపోతుంది, నేను సంసారిని అని ఇంకోసారి అటుపోతుంది, దాన్ని సంశయము అంటారు. అలాంటి సంశయం కలిగి ఇట్లా శృతి చెప్పకూడదు. నిశ్చితంచ జ్ఞానం పురుషార్థ సాధనమిష్యతే. ఇప్పుడు శృతి సంశయ జ్ఞానాన్ని మీకు ఇచ్చిందనుకోండి, దానివలన మీరు పురుషార్థాన్ని పొందలేరు. పురుషార్థానికి సాధనము నిశ్చితమైన జ్ఞానం ఉండాలి. వెల్ అసర్టైన్డ్ నాలెడ్జ్ వల్ల వీడు పురుషార్థాన్ని పొందుతాడు, కానీ సంశయితమైన నాలెడ్జ్ తోటి పురుషార్థము సిద్ధించదు. మరి వేదం మనకి పురుషార్థాన్ని బోధించాలి కదా, వేదము మోసాన్ని చేయకూడదు, అలా చేయకూడదు. యస్యస్యాదద్ధా న విచికిత్సాస్తి అని శృతిలో అలా చెప్పారు. అది యస్య అద్ధా స్యాత్, అద్ధ అంటే సాక్షాత్తు జ్ఞానము కలుగును, విచికిత్స అంటే సందేహము లేదో వాడు కృతార్థుడగును అనే ఆ వాక్యం. ఓకే, ఆహా, ఎవనికైతే ఈ విధమగు నిశ్చయము గలదో, అద్ధ అంటే సాక్షాత్తు నిశ్చయము గలదో, ఎవనికైతే సంశయము లేదో వాడు అవశ్యము ఈశ్వరుని పొందును అని వాక్యం ఫినిష్ చేసుకోవాలి. సంశయ జ్ఞానం వల్ల మోక్షం కలగదు, నిశ్చిత జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుందని శృతి చెప్తోంది. అలా చెప్పే శృతి సంశయ జ్ఞానాన్ని చెప్పొచ్చునా? మరి చెప్పకూడదు. సంశయాత్మా వినశ్యతి ఇది శృతి స్మృతిభ్యాం. శృతి స్మృతి రెండు కూడా ఆయన ఉటంకించి మనకి బోధించే జ్ఞానమునందు సంశయమునకు తావు లేదు అని నిరూపించారు. కాబట్టి భేదాభేదవాదము ఇది జనుల్ని సంశయంలో పడేస్తుంది. అంచేత అటువంటి సంశయ జ్ఞానము పనికిరాదు. అంచేతనే ద్వైతాద్వైతము భేదాభేదము అలాంటివి ఆ బోధ సరికాదు. స్థూలంగా చూస్తే మీకు ఏమనిపిస్తుందంటే ఇది బాగానే ఉంది, ప్రస్తుతానికి సంసారి భవిష్యత్తులో బ్రహ్మను, లేకపోతే ఓ సందర్భంలో బ్రహ్మ కాదు మరో సందర్భంలో బ్రహ్మను, ఒకప్పుడు ద్వైతం ఇంకోప్పుడు అద్వైతమను, ఇదేదో సింథసిస్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఆపోజిట్ డైమెట్రికల్లీ ఆపోజిట్ ఐటమ్స్ని మీరు కలిపి సింథసైజ్ చేస్తే ఆ సింథసిస్ నిలబడదు, అది పగిలిపోతుంది. కాబట్టి అలాంటి బోధ ఉండరాదు. అత నా సంశయితో వాక్యార్థో వాచ్య పరహితార్థిన. మీరు ఇతరుని హితమును కోరే పక్షంలో మీరు చెప్పే వాక్యము యొక్క అర్థము సంశయంతో నిండినదిగా ఉండరాదు. మీకు లోన్ అడిగారు, నాకు 1000 రూపాయలు లోన్ ఇవ్వమన్నారని అడిగారనుకోండి, ఇస్తాను ఇవ్వను అని చెప్పాలి. అంతేకాని ఇస్తానని ఇవ్వకపోవడం, రేపు రాడడం, ఎల్లుండి రాడడం అలా చేయకూడదు. ఖచ్చితంగా చెప్పాలి, ఇస్తాను అంటే ఇవ్వాలి, ఇవ్వను అంటే ఇవ్వకూడదు. సంశయితమైన వాక్యార్థాన్ని శృతి ఎన్నడూ చెప్పరాదు. మళ్ళీ పూర్వపక్షం, బ్రహ్మణి సాధకత్వ కల్పన అస్మదాదిష్వివ అపేషలా.
తదాత్మానమేవావేత్ సర్వమభవదితి చేత్. నా ఇది ఈ పూర్వపక్షానికి చెప్పే సిద్ధాంతాన్ని తరచుగా విద్వాంసులు కోట్ చేస్తారు, విద్వాంసులు కోట్ చేస్తారు. విద్వత్తు లేని వాళ్ళు ఏం కోట్ చేస్తారు, వాళ్ళు ఏం కోట్ చేసేది ఉండదు. విద్వత్తు లేని వాళ్ళు ఏదో ఏవో చిల్లర చిల్లర పద్యాలు ఇక్కడవా అక్కడవే ఏదో చెప్తూ ఉంటారు. ఇది మంచి కోట్, ఈ పూర్వపక్షానికి సమాధానం. ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే, సాధకుడు అవ్వాలా అక్కర్లేదా? నేను సాధకుడు అవ్వాలి. సాధకుడనై సాధన చేస్తే ఆ ఈశ్వరుణ్ణి పొందుతాం. సాధకుడు కావడానికి ముందే నేను బ్రహ్మనై కూర్చుంటే ఇంక ఈ సాధకుడు ఎవడు? బ్రహ్మయే సాధకుడు. బ్రహ్మ సాధకుడు ఏమిటండి? ఇలాంటివి చెప్తారనేటువంటి అద్వైతులు బ్రహ్మ సాధకుడు ఎలా అవుతాడండి? కాబట్టి బ్రహ్మ అయితే ఇంక సాధకుడు అవ్వడం ఎందుకు? కాబట్టి సాధకుడు అక్కర్లేదని చెప్పాలి వాళ్ళు. కానీ మళ్ళీ సాధకుడు అవ్వమంటారు, సాధన పంచకమని శ్లోకాలు రాస్తారు. సాధకుడు తనని తాను తెలుసుకున్నాడు. ఇక్కడ తెలుసుకున్నది ఎవడు? సాధకుడు తెలుసుకున్నాడు. ఆత్మానమై వావేత్. మరి వాడు సాధకుడైతే బ్రహ్మే సాధకుడు ఎలా అవుతుందండి? బ్రహ్మయే అయితే ఇంకా సాధకుడేమిటి అని పూర్వపక్షం. తెలిసిందండి, బ్రహ్మయే సాధకుడయ్యాడని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనందరం సాధకులం, ఇప్పుడు మనందరం బ్రహ్మలము అని చెప్పాలి. ఇది ఎలా ఉంది వినడానికి? అని మరి ద్వైతులు అంటే అలా ఉంటుంది. ద్వైతులు చెప్పే పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడమే. ఆయన ఏమంటాడంటే అపేషల, అది వినడానికి ఏమీ బాగులేదయ్యా అంటున్నాడు. బ్రహ్మ సాధకుడైనాడు. తెలుగులో ఏమనుందంటే, మన వంటి వారలము సాధకులము, బాగానే ఉన్నది. కానీ అది తననే తెలుసుకొని సర్వాత్మభావమును పొందెను అనే వాక్య సందర్భములో పరబ్రహ్మనే సాధకునిగా నిరూపించుట శోభగా లేదు అన్నచో అది సరికాదు. ఇప్పుడు మీరు సాధకులు, నేను సాధకులు, మంచిది, దాంట్లో సమస్య ఏం లేదు. మనం సాధకులమైతే సమస్య ఉంది, మనం సంసారులము సాధకులము. అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ తద్ ఆత్మానమేవావేత్, అది తనను తాను తెలుసుకున్నాను. ఏమని తెలుసుకున్నాను? నేను బ్రహ్మనే అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు? బ్రహ్మ. అంటే ఇప్పుడు సాధకుడు ఎవరయ్యారు? బ్రహ్మ సాధకుడయింది. ఏమైనా బాగుందా అని పూర్వపక్షం. ఓకే, దాని మీద సిద్ధాంతం శాస్త్రోపలంభాత్. అంటే శంకరులు దీన్ని ప్రౌఢవాదము అంటారు. చూడు, నీకు నీ అబ్జెక్షను నాకు చెప్పకు, వెళ్ళి శాస్త్రానికి చెప్పు. ఉపలంభం అంటే అబ్జెక్షను, నింద. ఇక్కడ నింద ఏమిటి? బ్రహ్మ సాధకుడైందంటున్నాం మనం. ఏదో మహారాజు చక్రవర్తి బెగ్గరయ్యాడన్నట్టుగా బ్రహ్మ సాధకుడైంది. ఇప్పుడు మీరు సాధకులంటే పర్వాలేదు, మేము సాధకులంటే పర్వాలేదు, బ్రహ్మ సాధకుడైందంటున్నారు. అది ఏమీ బాగులేదు, చాలా అసందర్భంగా, వినడానికే బాగులేదు అన్నట్టుగా ఉంది. అంటే చూడు, నీ నింద అంటే బాగులేదని నింద కదా, అది నీ నింద నా మీద వెయ్యకు, శాస్త్రం మీద వెయ్యి. ఎందుకంటే శాస్త్రం చెప్పింది అలాగా, దానికి నేనేం చేస్తాను అంటున్నాను. అది ఎందుకంటే ఈ నింద తగిలేది శాస్త్రమునకే, శాస్త్రోపలంభాదు. నువ్వు శాస్త్రాన్ని తిడుతున్నావు. శాస్త్రం ఇలా చెప్పింది ఏమిటంటున్నావు, శంకరాచార్యులు ఇలా చెప్పింది ఏమిటని కాదు. శాస్త్రం ఇలా చెప్పింది ఏమిటండి, బ్రహ్మను పట్టుకుని సాధకుడు అంటుంది ఏమిటి శాస్త్రము అని ఆ నింద అక్కడ పడాయి. నహి అస్మత్కల్పన ఇయం శాస్త్రకృతాతు. ఇయం కల్పనాతు, ఈ కల్పన అయితే అంటే ఈ ప్రతిపాదనము, కల్పన అంటే ప్రపోజిషన్, ప్రతిపాదనమైతే మేం చేసింది ఏమీ కాదు. మేం చెప్పట్లేదు బ్రహ్మ ఆత్మయే బ్రహ్మని, మేమేం చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది అని ఆయన సిద్ధాంతాన్ని దానికి రిప్లై కొంచెం వెటకారంగా చెప్తున్నారు. కాబట్టి నీకేమైనా అబ్జెక్షన్ ఉంటే వెళ్ళి శాస్త్రంతో చెప్పుకో. మీకు అమెరికాలో మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న పరిస్థితి మీకు నచ్చలేదనుకోండి, సపోజ్ యూ ప్రొటెస్ట్, ఆయన ఏమంటాడో తెలుసిన,
I do not write the rules. I did not write the rules. I only implement. Rules are written by somebody else. Please refer to them and enter. అర్థమైందండి. అలాగే ఇక్కడ కూడా నన్ను నువ్వు తప్పు పట్టుకురా నాన్న, నీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చుగాక, ఆ నింద శాస్త్రానికే తగులుతుంది, మాకేమీ ఆ నింద రాదు. తస్మాత్ శాస్త్రస్యాయముపాలంభ. ఇది ఏమీ బాగులేదు. బ్రహ్మని సాధకుణ్ణి చేసి పెట్టడము అపేశలము, వినడానికి బాగులేదు అని నువ్వు అంటున్న మాట ఆ బాగులేదు అనే నింద శాస్త్రము యొక్క నిందే అవుతుంది. నచ బ్రహ్మణ ఇష్టం చికీర్షుణా శాస్త్రార్థ విపరీత కల్పనయా స్వార్థ పరిత్యాగ కార్య. అదే ఇప్పుడు బ్రహ్మణ ఇష్టం చికీర్షుణ, బ్రహ్మణ ఇష్టం చికీర్షుణ. యా ఓకే, అది ఇష్టం చికీర్షుణ. మీరు మంచిని, మీకు మంచిని చేసుకోవాలని అనుకుంటున్నా, బ్రహ్మణ ఇష్టం చికీర్షుణ అని కాదు, ఇష్టం చికీర్షుణ. మీకు మంచి మీరు చేసుకోవాలనుకుంటున్నారా, మీకు క్షేమాన్ని మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఆ బ్రహ్మశబ్దానికి శాస్త్రంలో చెప్పిన దానికి విపరీతమైన అర్థాన్ని కల్పించవద్దు. మీరు బ్రహ్మశబ్దానికి సంసారీ జీవ అని అర్థం కల్పిస్తే మీరు మీకు ఇష్టమును చేసుకోవాలని అనుకో, హితమును చేయగోరినది ఏదైతే కలదో దానికి విరుద్ధముగా మీరు ప్రవర్తించినట్లు అగును. కాబట్టి మీరు ఇష్టమును చేయగోరుచున్నచో, మీకు మీరు ఇష్టమును చేయగోరుచున్నచో శాస్త్రమునకు విపరీతార్థమును కల్పించవద్దు, ముఖ్యంగా బ్రహ్మశబ్దానికి. స్వార్థ పరిత్యాగమును చేయవద్దు. బ్రహ్మణ స్వార్థ పరిత్యాగ న కార్య. బ్రహ్మశబ్దానికి అసలైన అర్థం ఏది కలదో దానిని విడిచిపెట్టేసి బ్రహ్మశబ్దానికి అర్థం ఏం చెప్పడం, సంసారి అని అర్థం చెప్పడం. బ్రహ్మ ఉండెను, అదే తనను తానే తెలుసుకునేను. ఏమంటే తెలుసుకునేది సాధకుడు కదా, కాబట్టి బ్రహ్మ సాధకుడు ఎలా అవుతుంది, బాగులేదే. కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మ అనే అర్థం తీసేసి సంసారి జీవ అనే అర్థం పెట్టండి. అక్కడ బ్రహ్మణ ఇష్టం చికీర్షుణ అంటే ఆ వాక్యం అన్వయించదు. ఇష్టం చికీర్షుణ శాస్త్రార్థ విపరీత కల్పనయ బ్రహ్మణ స్వార్థ పరిత్యాగ న కర్తవ్య. మీకు మీరు మంచి, నేను ఇలా రిపీట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మీకు అన్వయము అది కూడా బాగా రావాలని. తనకు తాను మేలు చేసుకోగోరినచో శాస్త్రార్థానికి విపరీతంగా అక్కడ బ్రహ్మశబ్దానికి ఉన్న అర్థాన్ని విడిచిపెట్టి కొత్త అర్థాన్ని మీరు చెప్పడము తగదు అని చెప్పారు. వినడానికి బాగుంది లేదు అవన్నీ ఇంకా రిప్లై లేదు. ప్రస్తుతానికి ఏమని చెప్తున్నారంటే బ్రహ్మశబ్దానికి తప్పుడు అర్థం నువ్వు చెప్పొద్దు. తర్వాత ఏమండి, మేము బ్రహ్మను సాధకుడు అన్నంత మాత్రాన నీకు అదేదో చాలా కష్టంగా అనిపిస్తోంది. బ్రహ్మ అంటే బ్రహ్మ మీద ప్రేమ అన్నమాట. బ్రహ్మను సాధకుడి లెవెల్కి దించేసావు అని అనిపిస్తోంది. బ్రహ్మ సాధకుడి లెవెల్కి దిగిపోలేదు, ఇంకా అంతకంటే కూడా తక్కువ లెవెల్కి దిగిపోయి ఉన్నది. వాడు ఆ జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ లెవెల్కి కూడా బ్రహ్మే దిగి ఉన్నది. పశువులు మట్టిలో పొరలాడే పశువుల లెవెల్కి కూడా బ్రహ్మయే దిగి ఉన్నది. జడ పదార్థములు బండరాళ్ల లెవెల్కి కూడా బ్రహ్మే దిగిపోయి ఉన్నది. అంతా బ్రహ్మయే అయి ఉన్నది. నీకు అది బాగానే నచ్చింది, సాధకుడు అంటే నీకు నచ్చలేదు అని చీవాట్లు వేస్తున్నారు చూడండి. నచ ఏతావతి ఏవ అక్షమా యుక్తాభవత. నీకు ఇంతటి ఇంటాలరెన్స్ పనికిరాదు. అంటే బ్రహ్మ సాధకుడైనాడు, తనని తాను తెలుసుకున్నాడు, తెలుసుకుని బ్రహ్మయ్య అయినాడు. ఆ సాధకుడైనది ఎవరు, బ్రహ్మయే, నిజమైన బ్రహ్మయే
అంటే ఆ బ్రహ్మణ ఆ లెవెల్కి దించేసేవేమిటి అని నువ్వు అలాగా ఇంటాలరెంట్గా ఉండొద్దు. అంటే ఎదరివాడు చెప్పేదాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడకపోవటం అక్షమ, కొంచెం ఓపిక పట్టాలి కదా, ఓపిక ఉండాలి. అవును బ్రహ్మయే, బ్రహ్మ అంటే బ్రహ్మయే, కానీ మరి బ్రహ్మ సాధకుడు ఎలా అయిందండి, అది కొంచెం తమరు వివరించండి అని ఓపిక పట్టాలి. కానీ అబ్బే ఇది బాగులేదు అని నువ్వే నిర్ధారణ చేసి కూర్చుంటే అది ఎలా కుదురుతుంది, ఇంతటి అసహనము నీకు తగదు అని పూర్వపక్షిని అలా అంటారు, పూర్వపక్షిని కల్పిస్తారు. సో బ్రహ్మయందు కేవలము సాధకత్వమును కల్పించగా తమరుకి ఇంతటి అసహనము తగదయ్యా అని తెలుగు, ఎందుకంటే తగదయ్యా అని అవసరం ఉంటుంది, ఎందుకంటే ఛా ఉందిగా ఏవా ఛా వాటిని బట్టి. సర్వం హి నానాత్వం బ్రహ్మణి కల్పితమేవా, సాధకుడు అయ్యాడంటే నీకు ఏదో అదేదో బ్రహ్మ యొక్క గాలి తీసేసినట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. సాధకుడు అవడం కాదు, చీమ దోమ నక్క కుక్క కూడా బ్రహ్మే అయి ఉన్నది, అదంతా సాధకుని బ్రహ్మయందు కల్పించబడి ఉన్నది. నక్క నువ్వు అంటే ఆ నక్కత్వము బ్రహ్మయందు కల్పితం, కుక్క అంటే ఆ కుక్కత్వము బ్రహ్మయందు కల్పితము, పాపి అంటే పాపిత్వము బ్రహ్మయందు కల్పితము, చెట్టు అంటే ఆ వృక్షత్వము చెట్టు బ్రహ్మయందు కల్పితము, మొత్తం నానాత్వం అంతా కూడా బ్రహ్మయందే కల్పితము. నరకము బ్రహ్మయందు కల్పితము, స్వర్గము బ్రహ్మయందు కల్పితము, అవన్నీ నీకు అభ్యంతరం లేకపోయింది, సాధకుడు అన్నందుకు అబ్జెక్షన్ వచ్చిందా? ఏకదైవానుద్రష్టవ్యం. అను శాస్త్రము యొక్క ఉపదేశమును అనుసరించి ఏకధా ద్రష్టవ్యం, సర్వమును ఒకే పరమాత్మ స్వరూపముగా దర్శించవలెను అని శృతి చెప్తోంది. అంటే నానాత్వము బ్రహ్మయందు కల్పితమని శృతి చెప్తోంది. అది నువ్వు తెలుసుకోవాల్సింది పోయి ఏమిటండి, బ్రహ్మను పట్టుకునే సాధకుడు అంటున్నారే వినడానికి బాగులేదే అనే అదో పూర్వపక్షమా? ఇప్పుడు మీకు సంగతి అర్థమైపోయి ఉండాలి దీన్ని బట్టి. ఈ ద్వైతులు చెప్పే పూర్వపక్షాలన్నీ కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి చెప్పిన పూర్వపక్షాలు ఇవన్నీ. మళ్ళీ ఎల్లుండి దాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద